ఇది అంటే ఇది ఆర్గ్యుమెంట్ ఏమంటే, దేవతలకు వేదాంతమునందు అధికారము ఉన్నదా లేదా? ఉంది అన్నారనుకోండి. ఉంది అంటే వాళ్ళ సమస్య ఏమిటంటే, దేవతలకి వేదాంతమునందు అధికారము కలదు అంటే ఆ దేవత, ఏ దేవతకు అధికారం ఉన్నదో ఆ దేవత శిష్యుడు అవ్వాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. అంటే అర్థం ఏంటి? చేతులు కాళ్ళు కన్ను ముక్కు చెవి ఉండాలి, అంటే విగ్రహం ఉండాలి. దేవతకి విగ్రహం లేదని వాళ్ళకి పెద్ద పట్టుదల. దేవతకి వాళ్ళు చూడండి ఎలాంటి వాళ్ళు, ఇప్పుడున్న ఇండియన్ కండిషన్తో మీరు పోల్చుకుంటే, ఈ మీమాంస ఇప్పుడున్న కర్మకాండ పరిస్థితి చూసుకుంటే దేవతకి విగ్రహం లేదని వాళ్ళు ఎంత పట్టుదలగా ఉన్నారో చూడండి, నాకు ఆశ్చర్యం వస్తుంది. అంటే వాళ్ళకి అంత సిద్ధాంతం మీద అంత పట్టుదల, అంత నిష్ఠ. దేవతకి విగ్రహం లేదు. అగ్నిహోత్రుడికి అగ్ని అంటే ఇంకా మళ్ళీ విగ్రహం ఎందుకు? ఇప్పుడు ఎదురుకుండా మంట పండుతూ ఉంటే అది కాదని చెప్పేసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఇంకో విగ్రహం పెడతారంటావు, ఏమన్నమాట అది? అని పాపం వాళ్ళు అలా పట్టుదల పెట్టుకున్నారు. వాళ్ళకు సమస్య ఎక్కడొచ్చిందంటే, మంత్రంలో ఎక్కడైనా విగ్రహ దేవతని స్తుతించి మంత్రాలు ఉంటాయి, ఆ స్తుతించి మంత్రంలో ఆ వర్ణాన్ని బట్టి విగ్రహం ఉన్నట్టు అనిపిస్తుంది. మరి దానికి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఇంకా అర్థవాదులు ఉంటాయి. అర్థవాదులు అంటే కథలు. వాళ్ళు ముందే దానికి కథని వాళ్ళు ఎవరిని పేరు పెట్టారు? అర్థవాదిని పేరు పెట్టారు. కథన అనలేదు వాళ్ళు. సంస్కృతంలో గాథ అంటారు, మంత్రాల్లో గాథ అని ఉంటుంది. ఇయమత్ర గాథ అని మంత్రం ఉంటుంది, అంటే ఈ విషయమునందు ఈ గాథ గలదు అని మంత్రం ఉంటుంది. కానీ శాస్త్రకారుడు, మీమాంసకుడు దాన్ని గాథ అనడు, దాన్ని అర్థవాద అంటాడు. ఎందుకంటే గాథ అంటే వాళ్ళ సమస్య ఎలా వచ్చిందంటే, గాథ అన్నట్లయితే ఇది జరిగిన కథయా జరగని కథయా అని ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ అర్థవాద అన్నారు. అర్థవాద అంటే అర్థం ఏంటో తెలుసిన, ఏ కథ అయితే కథ కోసం కాదో దానికి అర్థవాద అని పేరు. తెలిసిందండి, అర్థం వదతి. ఇప్పుడు ఈ కథలో చెప్తున్న విషయం కాకుండా మరో అర్థాన్ని ఇది చెప్తుంది. ఈ కథ మాకు తెలుస్తూనే ఉందంటే దాని కథకి ముఖ్యార్థము అని పేరు. అంటే వాక్యాలు విన్న వెంటనే మీకు తోచే అర్థానికి ముఖ్యార్థము అని పేరు. ఈ కథకి ముఖ్యార్థమునందు తాత్పర్యము లేదు. మరి ఇంక దేని మీద తాత్పర్యం అంటే, ఇది ఇంకొక సత్యాన్ని బోధించటానికి ఉద్దేశించబడినది. అర్థం వదతి, అన్యం అర్థం వదతి, దానికి అర్థవాదని పేరు పెట్టారు. పేరులోనే కథ కథ కోసం కాదు అని పెట్టేశారు పేరులోనే. కాబట్టి అర్థవాదంలో అన్యార్థత్వము కలదు. అర్థవాదస్య అన్యార్థత్వాదు. అర్థవాద కథను చెప్పడం కోసం వచ్చింది కాదు, ఇంకేదో విషయాన్ని చెప్పడానికి వచ్చింది. ఇంకేదో విషయం అంటే ఏదై ఉంటుంది? అది విధి అయితే స్తుతి, నిషేధమైతే నింద. అలాంటి అన్యార్థాన్ని అది ప్రదర్శిస్తుంది తప్ప కథ కథ కోసం కాదు అన్నప్పుడు కథలో ఉండే విగ్రహము అది పెద్ద విషయం కాదు, అది విగ్రహత్వత్వాన్ని నిర్ధారించదు. ఎందుకంటే కథ కథ కోసం కాదు. ఇక మంత్రం ఉంది, మంత్రంలో ఎక్కడైనా విగ్రహ వర్ణన వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేస్తావు అంటే, మంత్రం కూడా మంత్రం మంత్రం కోసం కాదు, మరి దేనికోసం? కర్మ కోసము. గాయత్రి మంత్రం దేనికోసం? జపించడం కోసము. త్రియంబకం మంత్రం దేనికోసం? త్రియంబకం యజామహే విభూతి పెట్టుకునేప్పుడు పఠించడం కోసం. విభూతి పెట్టుకునుట అనే కర్మ ఎందు వినియోగించడం కోసం. కాబట్టి మంత్రము కూడా అన్యార్థమే. కాబట్టి ముఖ్యార్థమునందు దానికి కూడా తాత్పర్యం ఉండదు. కనుక మంత్రాన్ని అర్థవాదాన్ని చూపించి, ఇదిగో వీటిని బట్టి దేవతలకు విగ్రహము గలదు అనే ఆర్గ్యుమెంటు పోసగదు అని చెప్పారు వాళ్ళు. ఇది పూర్వపక్షం. దాన్ని శంకరులు ఇప్పుడు ఖండించబోతున్నారు. అత్ర బ్రూమ, ఈ విషయమునందు మేము ఇలా చెప్తాం. ఇలాగా ప్రత్యయా ప్రత్యయౌహి సద్భావ అసద్భావయో కారణం నా అన్యార్థత్వం
అనన్యార్థత్వం వా. చూడండి, చాలా జనరల్ స్టేట్మెంట్స్ ఇవి. ఇది చదువుతుంటే ఎలా ఉంటుందంటే ఏదో సైన్స్ చదువుతున్నట్టుగా ఉంటుంది, తప్పితే మీకేవో రిలీజియస్ లిటరేచర్ లాగా ఉండదు. శంకర భాష్యం రిలీజియస్ లిటరేచర్ లాగా ఉండదు, గమనించాల్సి ఉంటుంది. మీకు ఎక్కడైనా రిలీజియస్ లిటరేచర్ లక్షణాలు కనపడ్డాయా? ఇంతకాలం నుంచి మీరు భాష్యాలు చదువుతున్నారు, ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ లిటరేచర్. మీరు రామానుజ భాష్యం మాధవ భాష్యం తీసి చూస్తే మీకు అర్థం అవుతుంది భాష్యాలు ఎలా ఉంటాయో, అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో రిలీజియస్ లిటరేచర్లో ఉంటుంది, అదంతా రిలీజియస్ లిటరేచర్. ఇట్ ఈస్ నాట్ ఫిలసాఫికల్ లిటరేచర్, దిస్ ఈజ్ ఫిలసాఫికల్ లిటరేచర్. వస్తు సో ఇప్పుడు జ్ఞానము, ఒక వస్తువు యొక్క జ్ఞానము కలిగితే ఆ వస్తువు ఉన్నది, జ్ఞానం కలగాలి. సద్భావము అంటే ఉండుట, ప్రత్యయము జ్ఞానము. ప్రత్యయము సద్భావములో హేతువు, అప్రత్యయము అసద్భావములో హేతువు. కాబట్టి ఒక వస్తువు ఉన్నదియా లేదా అన్నదానికి ఆ వస్తువు యొక్క జ్ఞానం కలిగితే ఉన్నట్టు, ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగకపోతే లేనట్టు, ఆ వస్తువు లేనట్టు. ఇప్పుడు ఘటం ఉన్నది, ఎందుకని? ఘట జ్ఞానం కలుగుతోంది కనుక. కుందేటు కొమ్ము లేదు, ఎందువల్ల లేదు? కుందేటు కొమ్ము యొక్క జ్ఞానము మనకు కలుగుటలేదు. కుందేలు జ్ఞానం కలుగుతోంది కాబట్టి కుందేలు ఉంది. ఆవు యొక్క, ఆవుకి, ఆవు మేక వాటి కొమ్ము యొక్క జ్ఞానం కలుగుతోంది కాబట్టి కొమ్ము కూడా ఉంది. కానీ కుందేటి కొమ్ము లేదు, ఎందుకని? జ్ఞానము కలుగుటలేదు. కాబట్టి ఒకటి ఉంది అంటే ఆ జ్ఞానం కలిగితే ఉంది, ఆ జ్ఞానం కలగకపోతే లేదు. అలాగే అది హేతు అవుతుంది. అంతేగాని జ్ఞానం కలుగుతూ ఉండగా ఇది అన్యార్థము అని చెప్పి అది లేదు అనట అనుట కుదరదు. ఇప్పుడు గాంధీ గారి గురించి పాఠం ఉంది. ఆ పాఠంలో ఇప్పుడు ఇక్కడ రెండు పరిస్థితులు. గాంధీ గారి పాఠం ఉంటుంది, అలాగే మిత్రలాభము పాఠం ఉంటుంది. మిత్రలాభములో గోదావరి తీరమున ఒక బూరుగు చెట్టు కలదు, ఆ బూరుగు చెట్టుపై ఒక పెద్ద గ్రద్ద నివసించుండెను అని కథ ఉంటుంది, గాంధీ గారి పాఠం ఉంటుంది. ఈ బూరుగు చెట్టు కథకి సందేశం ఉంటుంది, గాంధీ గారి పాఠానికి సందేశం ఉంటుంది, ఉంటుంది కదా. దాన్ని రెండింటికి తేడా ఉంటుంది. ఏమిటి తేడా? బూరుగు చెట్టు కథ అది కేవలము కల్పిత గాథ, మరేజ్ గాంధీ గారి కథ అది యథార్థ గాథ. కాబట్టి దేవతల యొక్క విగ్రహత్వము చెప్పిన అర్థవాదులు ఉన్నాయి, వాటిల్లో అర్థవాదుల్లో కొన్ని కేవల కల్పితములు ఉండుగాక. కానీ ఎక్కడైతే అది యథార్థం అయ్యే సందర్భం ఉందో దానిని కూడా యథార్థము కాదని త్రోసిపుచ్చుటకు అవకాశము లేదు. కాబట్టి ఇప్పుడు ఒక వాక్యం ఉన్నది, శబ్దం ప్రమాణం కదా వీళ్ళకి, శబ్దం ప్రమాణం, శబ్దాన్ని బట్టి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఒక వాక్యం ఉన్నది, ఆ వాక్యాన్ని విన్న వెంటనే జ్ఞానం కలిగింది. ఆ కలిగిన జ్ఞానాన్ని బట్టి ఇంద్రుడికి విగ్రహము గలదు అని సెటిల్ అయింది. అప్పుడు నువ్వు వచ్చి ఈ వాక్యానికి ఇది అర్థం కాదు మరొక అర్థము కాబట్టి ఇంద్రుడికి విగ్రహం లేదు అని ఆ రకమైన ఆర్గ్యుమెంటు చేయలేదు. ఎందుకంటే ఇంద్రుడికి విగ్రహం గలదు అనేదానికి నిర్ధారణ ఏమిటి? ఇంద్రుడికి విగ్రహము గలదనే జ్ఞానము ఈ వాక్యము వలన కలుగుచున్నది కాబట్టి ఇంద్రునకు విగ్రహము గలదు. అదే హేతు అవుతుంది తప్ప ఈ వాక్యమునకు ముఖ్యార్థము ఇది కాదు, అన్యార్థం ఇది కాబట్టి ఇంద్రుడికి విగ్రహం లేదు అనే ఆర్గ్యుమెంట్ నిలబడదు. ఇప్పుడు నదీ తీరమునందు ఒక చెట్టుకి ఐదు పళ్ళు ఉన్నాయి, నద్యాస్తీరే పంచఫలాన్ని సంతి అని వాక్యం విన్నారు. మీరు వాక్యం విన్న వెంటనే మీకు ఏ జ్ఞానం కలిగింది? నదీ తీర జ్ఞానము, చెట్టు ఒకటి ఉన్నదని ఐదు పళ్ళు ఉన్నాయని జ్ఞానం కలిగిందా? కాదండి, ఈ వాక్యాన్ని అందుకోసం నేను చెప్పలేదు, మరో దానికోసం నేను చెప్పాను కాబట్టి మీకు ఆ జ్ఞానం కలగద్దు అంటే కలగడం మానేస్తుందా? కాబట్టి అన్యార్థత్వం అనన్యార్థత్వం, ఈ వాక్యానికి మరి యొక్క అర్థము ఉండొచ్చు, మరి యొక్క అర్థము లేకపోవచ్చు, అది పక్కన పెట్టు.
ఆ వాక్యాన్ని విన్న వెంటనే మాకు కలిగే జ్ఞానమును బట్టి దేవతలకు విగ్రహము గలదనియే మేము నిర్ధారిస్తున్నాము అని అంటున్నారు. దీంట్లో చిత్రం ఏమిటంటే, దేవతలని ఆరాధించే మీమాంసకులు విగ్రహం లేదని పొట్టుపడతారు, అద్వైతాన్ని బోధించే ఆచార్యులు విగ్రహం ఉంటే నీ సొమ్మేం పోయిందయా, ఉండని ఉండని విగ్రహం కాదండం ఎందుకు అని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు బొమ్మల కొలువు అని పెడతారు, బొమ్మల కొలువు పెట్టారు ఒక చోట, 70 బొమ్మలు పెట్టారు. ఎందుకు ఈ బొమ్మలన్నీ అలా కలెక్ట్ చేస్తూ ఉండడం, పెడుతూ ఉండడం అనవసరం కదా. ఈ గాడుపు తమిళనాడు గాడుపు, ఇది ఇక్కడ తక్కువ, తమిళనాడు నుంచి వచ్చిందండి. ఇక్కడ కూడా ఉందా మరి నాకు తెలియదు, ఇక్కడ కూడా అంత గట్టిగా ఉందా? తమిళనాడులో చాలా గట్టిగా ఉంటుంది. బొమ్మల కొలువు పెట్టారు, 60 బొమ్మలు పెట్టారు. ఈ లోపల ఎవరో శాంటా క్లాస్ బొమ్మ తీసుకొచ్చారు. ఈ బొమ్మ పెట్టడవా మాడవా అని మీమాంస వచ్చింది వాళ్ళకి, నన్ను అడిగారు. నిన్న పెట్టిన బొమ్మలన్నీ ఇప్పుడు ఏమైనా మన కాదన్నాయా, పెట్టండి దీన్ని కూడా పెట్టండి అన్నా. అంటే స్వామీజీ మీరు వేదాంతులు అయ్యండి శాంటా క్లాస్ బొమ్మ పెట్టిస్తారండి, ఈ పెట్టిన బొమ్మలన్నీ నేను కాదన్నట్టు, దీని ఒక్కదాన్ని కాదంటున్నట్టు ఎందుకయ్యా, పెట్టండి ఇది కూడా పెట్టండి మీద. వేదాంతులు అలా ఉంటారు, వాళ్ళకి బొమ్మ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కానీ కొంతమందికి బొమ్మ ఉంటేనే తత్వం, కొంతమందికి బొమ్మ ఉంటే ఒళ్ళంతా కూడా కారణం రాసినట్టు ఉంటుంది. వేదాంతులకు బొమ్మ ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు, వీళ్ళు బతకదీర్చిన వాళ్ళు ఈ వేదాంతులు. కాబట్టి శంకరులు ఉండని బొమ్మ ఉండని నీ సొమ్మేం పోయారు కాదు, అన్యార్థం అన్యార్థం ఏంటంటే వాక్యానికి మా విన వెంటనే మాకు విగ్రహం ఉన్నట్టే మాకు అనిపిస్తోంది, నువ్వు అన్యార్థం అనుకుంటున్నావు మాకు అలా అనిపిస్తుంది. తథాహి అన్యార్థమపి ప్రస్థిత పథి పతితం తృణపర్ణాది అస్తిత్యేవ ప్రతిపద్యతే. ఇప్పుడు అన్యార్థం కాదని మేము అంటలేదు. ఇప్పుడు గాంధీ గారి పాఠం ఒక సందేశం కోసం, దేశభక్తి కోసం, త్యాగం కోసం ఈ పాఠం చెప్తున్నారు. దేశభక్తి త్యాగము అదే అన్యార్థం, దానికోసం ఈ కథ చెప్తున్నారు అని దాన్ని మేమేం కాదనం. కానీ ఆ అన్యార్థాన్ని స్వీకరిస్తూ ఉండగానే ఆ గాంధీ గారి పాఠంలో ఉన్న కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సత్యములుగా స్వీకరించవచ్చు. అవి సత్యములు అయితే స్వీకరించడానికి అభ్యంతరం ఏముంటుంది? దానికి దృష్టాంతం, ఒకడు కూరలు కొనుక్కుందుకు మార్కెట్కు బయలుదేరాడు, అన్యార్థం అపి ప్రస్థిత, కూరలు కొనుక్కుందామని మార్కెట్కి వెళ్తున్నాడు, మధ్యలో ఎవడో మిత్రుడు కనపడ్డాడు. దూరం నుంచి మిత్రుడు అలా వెళ్తుంటే చూశాడు, సరే ఈ మిత్రుడు ఊరు వచ్చాడు అని తెలుస్తుంది, వెళ్ళి కూరలు కొనుక్కుని వచ్చేస్తాడు. ఇప్పుడు కూరలు కొనుక్కుందుకు వెళ్ళాడు కాబట్టి ఈ మిత్రుని యొక్క జ్ఞానము సత్యమా అసత్యమా? అది వెళ్ళింది కూరలు కొనుక్కుందుకే అయినప్పటికీ మధ్యలో మిత్రుని యొక్క దర్శనమైంది కనుక మిత్రుడు వచ్చాడు అనే అనే జ్ఞానం కూడా సత్యమే అవుతుంది. అన్యార్థం వెళ్ళాడు కాబట్టి ఈ మధ్యలో కలిగిన ఇతర జ్ఞానములకు వేటికి కూడా వాల్యూ లేదు అని అనడం సరికాదు అని. కాబట్టి దేవతలకు విగ్రహము ఉన్నదనియే మేము స్వీకరిస్తాము అని అన్నట్లయితే దాని మీద పూర్వపక్షి అంటాడు, అత్రాహా విషమ ఉపన్యాస, అయ్యా మీ వాదన అడ్డగోలుగా ఉన్నది. దానికి తెలుగు అనువాదం విషమ ఉపన్యాస అంటే ఉపన్యాసము విషమముగా ఉన్నది. మీకేమర్థమైంది? మీ వాదన అడ్డగోలుగా ఉన్నది. ఇప్పుడు తెలిసిందా? అలా అంటున్నారేమి? తత్రహి తృణపర్ణాది విషయం ప్రత్యక్షం ప్రవృత్తమస్తి ఏన తదస్తిత్వం ప్రతిపద్యతే. ప్రతిపద్యతే అంటే జ్ఞాయతే అని అర్థం, తెలియబడుతున్నది. ప్రతిపత్తి అంటే జ్ఞానము, విప్రతిపత్తి అంటే విరుద్ధ జ్ఞానము, విపరీత జ్ఞానము అంటే తప్పు జ్ఞానము అని అర్థం. తత్రహి అంటే మీరు చెప్పిన దృష్టాంతంలో తృణములు పర్ణములు అంటే దారిలో వెళ్తుంటే మరో దానికోసం వెళ్తున్నా
గడ్డి గాధము కనపడితే అవి ఉన్నాయనే జ్ఞానం కలగనకుండా పోతుందా? ఉన్నాయనే జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా అని భాష్యకారులు అన్నారు, సిద్ధాంతి అన్నారు. దాని మీద పూర్వపక్షం అంటాడు, చూడవయ్యా మరో దానికి వెళ్తున్నప్పటికీ మధ్యలో గడ్డి గాధము, గడ్డి గాధము అంటారు. గాధం అంటే ఏమిటో, తీగలో గడ్డి గాధము మొదలైనవి అవి ప్రత్యక్ష ప్రమాణ గోచరములు కనుక కంటికి కనబడేవి కనుక మీరు వాటి కోసం వెళ్ళకపోయినా మరో దాని కోసం వెళ్ళినా అవి దాటిలో కనపడినప్పుడు వాటి జ్ఞానం కలుగుతుంది, అవి ఉన్నాయి అని తెలుస్తుంది. అది బాగానే ఉంది. అత్ర పునః అదే దృష్టాంతాన్ని మీరు వేదమంత్రానికి అన్వయించడం సరికాదు అంటున్నారు ఆయన పూర్వపక్షి. ఎందుకంటే విద్యుద్దేశైక వాక్య భావేన స్తుత్యర్థే అర్థవాదే నా పార్థగర్థ్యేన వృత్తాంత విషయా ప్రవృత్తి శక్యా అధ్యవసాతుం. అధ్యవసాతుం అంటే అధ్యవసాయం కర్తుం, నిశ్చయించుటకు. పార్థగర్థ్యేన అంటే పృథగర్థత్వేన, వేరే అర్థముగా. కానీ ఇక్కడ ఇప్పుడు కూరలు కొనుక్కుందుకు వెళ్తుంటే దారిలో గడ్డి గాధం కనబడ్డాయి కాబట్టి గడ్డి గాధము ఉన్నవి అని వీడు తెలుసుకున్నాడు. అది వేరు, ఆ సందర్భం వేరు. ఇక్కడ వేదమంత్రాల దగ్గర పరిస్థితి అది కాదు. ఇక్కడ ఒక అర్థవాదం ఉంటుంది, అంటే ఒక గాథ ఉంటుంది. ఈ గాథ విధివాక్యంలో ఏకవాక్యం అయిపోతుంది. ఒక విధి ఉంటుంది, ఆ విధిని స్తుతించటం కోసం వచ్చింది ఈ గాథ. కాబట్టి విధిని, విధి యొక్క వాక్యం ఏది కలదో దాంట్లో కలిసిపోతుంది ఈ గాథ. కలిసిపోయి ఆ విధినే ఇది స్తుతిస్తూ విధిపరముగానే ఉంటుంది. అంతే తప్ప విధిని స్తుతించడం తప్ప దానికి వేరే అర్థమును స్వీకరించుట అంగీకారము కాదు. పార్థగర్థ్యైన అధ్యవసాతం నా ఎటువంటి ఇంకో వేరే అర్థం అంటే ఏమిటి? వృత్తాంత విషయా ప్రవృత్తి. అక్కడ ఒక వృత్తాంతం ఉంటుంది, ఒక కథ ఉంటుంది. ఈ కథలో ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది, వీడు ఇలా ఉన్నాడు, వాడు అలా ఉన్నాడు అని ఏవేవో ఉంటాయి. వాటినన్నిటినీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ కింద మీరు టేకప్ చేయటానికి వీల్లేదు. ఆ కథ ఎందుకోసం వచ్చిందంటే కేవలము ఆ విధిని స్తుతించటం కోసం వచ్చింది. కాబట్టి విధివాక్యంలో ఈ అర్థవాదం అంతా కూడా, ఈ గాథ అంతా కూడా విధివాక్యంలో ఏకవాక్యం అయిపోతుంది. కాబట్టి మొత్తం అంతా కలిపి ఒకటే వాక్యం, ఒకటే వాక్యానికి ఒకటే అర్థం ఉంటుంది, ఒకటే తాత్పర్యం ఉంటుంది. ఒకటే వాక్యం అంటే ఒకటే టాపిక్ అని అర్థం. ఏకవాక్యం అంటే సింగిల్ టాపిక్. విధివాక్యము అర్థవాద కలిపి సింగిల్ టాపిక్ అయిపోతుంది. సింగిల్ టాపిక్కి సింగిల్ అర్థం ఉంటుంది. ఏమిటా అర్థము? ఇగో ఈ కర్మను చేసినట్లయితే ఈ ఫలము లభించును అనే అర్థమే వస్తుంది. అలా కాకుండా మీరు కనుక ఈ కర్మను చేస్తే ఈ ఫలము లభించును అని ఒక అర్థాన్ని, ఈ అర్థవాదంలో ఫలానా ఇంద్రుడు ఇలా చేశాడు, చంద్రుడు అలా ఉన్నాడు, వీడు ఇలా అన్నాడు, వాడు అలా అన్నాడు, కాబట్టి దేవతలకు విగ్రహం ఉంది అని ఇంకో అర్థాన్ని, మీరు రెండు అర్థాలను అదే సింగిల్ టాపిక్ నుంచి రెండు అర్థాలను తీసినట్లయితే వాక్య భేద దోషము వస్తుంది. అలా రెండు అర్థాలను తీయకూడదు. ఇది ఎలాగంటే జ్యూరిస్ప్రూడెన్స్లో ఒక విట్నెస్ని పట్టుకుని మీరు ఇద్దరిని వేర్వేరు కేసుల్లో ప్రాసిక్యూట్ చేయకూడదు. ఈ విట్నెస్ని పట్టుకుని ఈ కేసునే ప్రాసిక్యూట్ చేయాలి. కానీ ఈ విట్నెస్ని బట్టి అప్పుడెప్పుడో వాడు తప్పించుకుపోయాడు, వాడు కూడా దొరికిపోయాడురా అని వాడిని కూడా దీంట్లో పనిలో పనిగా ప్రాసిక్యూట్ చేయడానికి ఒప్పుకోరు. దాన్ని వేరే కేసు వేసి ప్రాసిక్యూట్ చేయాలి. ఈ విట్నెస్కి ఇదే ప్రాసిక్యూషన్ అన్నట్టుగా ఈ మొత్తం అంతా కలిపి ఒకటే వాక్యం. అర్థవాద విధి కలిపి అంతా కలిపి ఒకటే వాక్యం. ఒక వాక్యానికి ఒక అర్థం. ఆ అర్థం ఏమిటి? ఫలానా కర్మ ఫలానా ఫలమును ఇచ్చును, అదే అర్థం. అంతే తప్ప దాంట్లో మళ్ళీ మీరు అర్థవాదంలో ప్రవేశించి ఈ వృత్తాంతము అంటే ఈ గాథ ఎలా ఉంది కనుక ఈ దేవతలకు విగ్రహం ఉన్నదని ఇంకో అర్థాన్ని లాగి ఇలాగ మల్టిపుల్ అర్థాలను లాగుట అది పొసగదు. అది మా సిద్ధాంతానికి విరుద్ధము.
నహి మహావాక్యే అర్థప్రత్యాయకే అవాంతరవాక్యస్య పృథక్ ప్రత్యాయకత్వమస్తి. మహావాక్యము అంటే ద ఓవరాల్ టాపిక్, అవాంతర వాక్యము అంటే వితిన్ దట్ ఓవరాల్ టాపిక్ ఏ స్మాలర్ టాపిక్. వాక్యము అంటే టాపిక్, సెంటెన్స్ అని కాదు. ఎందుకంటే వాళ్ళు దేనిని వాక్యం అంటారో అది ఐదారు పారాగ్రాఫ్లు ఉంటుంది, సెంటెన్స్ అని కాదు. సెంటెన్సులు చాలా ఉంటాయి, ఆ మొత్తం సెంటెన్సులన్నీ కలిపి ఒకే అర్థాన్ని చెప్పే సందర్భంలో దానిని ఏకవాక్యము అంటారు. సో ఇప్పుడు నేను కథ చెప్తాను, 10 నిమిషాలు చెప్తాను, చెప్పి దీని సందేశమేమి, సత్యమునే పలుకవలను అసత్యమును పలుకరాదు. ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పాను నేను? ఒక్కటే వాక్యం చెప్పాను. అది కాదండి, మేము లెక్కటేమో మీరు 16 వాక్యాలు చెప్పారనకూడదు. అర్థమైందా? అక్కడ వాక్యం అంటే రాముడు కొట్టాను ఒక వాక్యం, కృష్ణుడు ఏడ్చాను ఇంకో వాక్యం, అలాగా అది కాదు లెక్క. టాపిక్ వాక్య భాష పదభాష్యము వాక్య, అది వేరే, ఆ సందర్భం వేరు. వాక్య భాష్యం ఆ సందర్భం స్లైట్లీ డిఫరెంట్. కాబట్టి ఏకవాక్యము అంటే మీమాంస, ఇది మీమాంసకుల యొక్క పెద్ద పట్టుదల వాళ్ళకి. ఏకవాక్యము మీరు ఒక టాపిక్ నుంచి 2 అర్థాలు లాగితే ఎలా అయితే జడ్జి ఒప్పుకోడు, కొట్టిపారేస్తాడు 2వ అర్థాన్ని లాగనివ్వడు, అదేవిధంగా మీమాంసకులు కూడా 2వ తీసుకోనివ్వరు. వాళ్ళు ఏమంటారంటే వాక్యభేద దోషం వస్తుంది, మేము ఒప్పుకోము అంటూ ఉంటారు. అదే చెప్తున్నారు. ఎందుకంటే మహావాక్యం ఒకటి ఉంటుంది, అంటే టోటల్ సింగిల్ టాపిక్ ఒకటి ఉంటుంది, దాంట్లో మధ్యలో భాగంగా ఇంకో అవాంతర వాక్యాన్ని చెప్తారు. రైలు బడ్జెట్ ప్రవేశపెడుతో కబీర్ దాస్ పోయమ్ అని చెప్తాడు మినిస్టర్. రైలు బడ్జెట్లో భాగంగా కబీర్ దాస్ను కోట్ చేస్తాడు, బడ్జెట్ ప్రతిపాదన చేశాడు, కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎన్ని సబ్జెక్టులు చెప్పాడు? 2 సబ్జెక్టులు చెప్పాడా, ఒకటి చెప్పాడా? ఒకటే చెప్పాడు. ఏం పోని కబీర్ సాహిత్యం కూడా కొంత తత్వాన్ని కూడా బోధించాడా అంటే నో కాదయ్య. మధ్యలో అవాంతర వాక్యం మాకు అక్కడ వినబడింది, అది కూడా మహావాక్యంలో కలిసిపోతుంది. ఆ మహావాక్యంలో ఏదో ఉంది కనెక్షన్, నువ్వు చూసుకోపో, ఆ కనెక్షన్ పెట్టుకో దాన్ని, ఏదో ఉంటుంది కనెక్షన్. అక్కడ కబీరు ఆయన తత్వము దాన్ని బోధించుట సదానంద గౌడ్ గారి యొక్క పని కాదు. ఆయన పని ఏమిటంటే రైలు బడ్జెట్టే ఆయన పని. ఆయన ఏదో చెప్పాడు, ఆయన కోట్ చేశాడు అలాగా, నాకు గుర్తులేదు. కాబట్టి మహావాక్యము అవాంతర వాక్యము, మీరు మహావాక్యానికి ఒక అర్థము అవాంతర వాక్యానికి ఇంకో అర్థము తీసి ఈనాటి రైలు బడ్జెట్లో 2 అంశములు గలవు అని చెప్పకూడదు. తెలిసిందండి అని మీమాంసకులు పాపం వాళ్ళు వాక్యశాస్త్రము అంటారు, మీమాంసా శాస్త్రాన్ని, ఆ వాక్యాలను అలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ స్టడీ చేసుకుంటూ ఉంటారు. అది మీమాంసకులు. ఇంకా వైయాకరణులు ఉన్నారు, వాళ్ళకి వాక్యాల కంటే ముఖ్యం పదములు, దానికి పదశాస్త్రము అని పేరు. పదము శాస్త్రము, వాక్యశాస్త్రం, పదవాక్య ప్రమాణ పారావారీణ అని ఎప్పుడైనా టైటిల్స్ విన్నారా? అంటే పదశాస్త్రం చదువుకున్నారా? ఆయన వాక్యశాస్త్రం చదువుకున్నారు. ప్రమాణశాస్త్రం అంటే న్యాయశాస్త్రం, తర్కం, అది కూడా చదువుకున్నారు. చదువుకోవడమే కాదు, ఆయన వీటన్నిటిలో కూడా గొప్ప సముద్రమంతటి విద్యానిధి అని టైటిల్. ఈ టైటిల్ ఎవరికి చెప్తారు? పీఠాధిపతి గారికి చెప్తారు. ఆయనకి విభక్తులు రావు. ఇంకా నేను అందరి గురించి అంటలేదు, అలాంటి పీఠాధిపతులు కొంతమంది ఉన్నారు. ఏదో పీఠాలు ఉంటాయి, ఇక్కడో పీఠం, అక్కడో పీఠం, అక్కడో పీఠం, ప్రతి వాళ్ళు పీఠాలు ఉంటాయిగా. శృంగేరి వారు అన్నట్టు, శృంగేరి వారు అన్నారు, ఏమిటండి పీఠాలు ఏమిటండి? ఇలాగా ఏదో శృంగేరి అనే ఒక పీఠం ఉండాలి, అందరూ దానికి భక్తులుగా ఉండాలి, కానీ మీరందరూ మీ పీఠాలు పెట్టేసుకోవడం ఏమిటో ఆయన కోప్పడ్డారు కాకినాడలో. ఎనీవే, ఆయన మహావిద్వాంసులు, ఆయన చేత కోప్పడే అర్హత కూడా ఆయన గుర్తుంది. సో ఈ పీఠాధిపతులు అంటారే, వీళ్ళకి ఒకప్పుడు శబ్దజ్ఞానం కూడా ఉండదు, శబ్దజ్ఞానం కాదు విభక్తి జ్ఞానం ఉండదు, కానీ ఈ కట్టె ఓ బంగారం కాదు, వెండి ఆ పొన్ను
వెండి పొన్ను ఒకటి పట్టుకుని వస్తాడు ఒకడో శిష్యుడు, అది పట్టుకోవడానికి ఒక శిష్యుడు, వాడు పోయి వేదం ఏదో చదువుకోవాల్సింది మనసి వెండి పొన్ను పొచ్చుకుని ఇటు ఒకటి తిరుగుతూ ఉంటాడు. ఇందుకు తప్పు కదా అలాగే పాపం వాళ్ళని, వాళ్ళకి ఏదైనా పాఠం చెప్పాలి. కానీ ఎనివే వాడు ప్రమాణ పారావారి దాంట్లో పరిగి బట్టి బట్టిలో ఒకటి చెప్తాడు అక్కడికి వచ్చి. అది ఎవరికి ఏమీ అర్థం కాదు, ఇలా చెప్తారు కాబోలని అందరూ విని చప్పట్లు కొడతారు తప్ప దానికి అర్థం అలా ఉంటుంది. అవు పీట కూడా మోసుకెళ్తాడు ఆయన కూర్చోటానికి. ఏదో మనం ఏర్పాటు చేసుకున్నట్టే ఎవరి ఏర్పాట్లు వాళ్ళవి. సో కాబట్టి వాక్యశాస్త్రాన్ని వాళ్ళంత ప్రేమగా నిర్ధారణ చేస్తారు. మహావాక్యం ఉంటుంది, ఇప్పుడు అర్థవాదం ఉంది, విధితో కలిపి అంతా కలిపి ఒక మహావాక్యం. కాబట్టి మొత్తం వాక్యానికి అర్థం ఏమిటి, ఈ కర్మ చేస్తే ఈ ఫలము వచ్చు అంటే అదొక అర్థం చెప్పి, మధ్యలో మళ్ళీ ఇంద్రుడికి విగ్రహం ఉందని ఇంకో అర్థం చెప్పి ఇన్ని అర్థాలు చెప్పడానికి వీల్లేదు. దృష్టాంతం యథా నసురాం పిబేత్ ఇతి నైవతి వాక్యే పదత్రయ సంబంధాత్ సురాపాన ప్రతిషేధ ఏవ ఏకః అర్థః అవగమ్యతే. ఇప్పుడు నసురాం పిబేత్, సురను త్రాగరాదు. సుర అంటే విస్కీ, వైన్ వేరు విస్కీ వేరు. వైన్ని వాళ్ళు ఆసవం అంటారు. నా ఆసవం పిబేత్ అని నిషేధం లేదు, నా సురాం పిబేత్ అని నిషేధం కలదు. ఆసవము అంటే వైన్ ఈజ్ యాక్సెప్టెడ్, వైన్ ఈజ్ యాక్సెప్టెడ్, ఐ డోంట్ నో వై బట్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. అంటే వాళ్ళు పనికట్టుకుని ఆసవం తాగవచ్చు అని చెప్పరు, కానీ దాన్ని పనికట్టుకుని నిషేధించలేదు. సురను సుర అంటే ఫెర్మెంటేషన్ అవ్వాలి బాగా, విస్కీ, సుర ఈజ్ విస్కీ. ఎనీవే సున్న సురాన్ పిబేత్ అని ఉంది. ఇప్పుడు మూడు పదాలు ఉన్నాయి, మూడు పదాలు కలిపి ఒకే అర్థాన్ని చెప్తాయా, లేక మూడు పదాలకు ఓ అర్థం దాంట్లో ఉండే రెండు పదాలకు ఇంకో అర్థం, అలా రెండు అర్థాలు చెప్తారా? మీరు రెండు అర్థాలు చెప్తే ఎలా ఉంటుంది? నా సురాన్ పిబేత్, సురను త్రాగుట నిషేధము, దాంట్లో అవాంతర వాక్యం పెట్టుకుని సురాం పిబేత్, సురను త్రాగవచ్చును. పిబేత్ విధి కూడా పైగా విధిలింగ్, సురను త్రాగవ్వలేను వచ్చును కాదు అని అలా అర్థం చెప్తారండి ఎక్కడైనా? అలాంటి రెండు అర్థాలు చెప్తారా? చెప్పం. ఎందుకు చెప్పరు అంటే మహావాక్యానికి అర్థం చెప్తారే తప్ప అవాంతర వాక్యాలకి అర్థాన్ని చెప్పరు. అలాగే ఈ నసురాం పిబేతులాగా ఉండదు అర్థవాద దగ్గర, కానీ అలాగే ఉన్నట్టుగా వాళ్ళు భావన చేస్తారు. అలాగే విధి అర్థవాద కలిపి అంతా కలిపి ఒకటే వాక్యం, విధి అర్థవాద కలిపి ఏకవాక్యం. ఆ ఏకవాక్యంలో కర్మ విధింపబడుట దానికి ఫలము అదే అర్థం, ఒక అర్థం. ఆ కర్మకి ఫలము అని ఒక అర్థాన్ని, మధ్యలో ఇంద్రుడు ఎలా చేశాడు అలా చేశాడని ఇంకో అర్థాన్ని, మీరు రెండు అర్థాలు చెప్పడానికి వీలు లేదు. నా సురాన్ పిబేత్ అనే వాక్యమునందు నా ఉన్నది, నైవతి నై అనేది ఉన్నది, నై అంట న్యూ ఇద్వర్ణం పోతుంది. నైతో కూడిన వాక్యమునందు మూడు మూడు పదాలు ఉన్నాయి, మూడు పదాలని కలిపేసి ఒకే అర్థాన్ని చెప్పాలి. ఏమిటి అర్థము? సురాపాన ప్రతిషేధము, సురాపానము నిషిద్ధము అనే అర్థాన్ని మాత్రమే చెప్పాలి. నపునః సురాం పిబేత్ ఇతి పదద్వయ సంబంధాత్ సురాపాన విధిరపి ఇతి. అంతేగాని నసురాం పిబేత్లో మూడు వాక్య మూడు పదములతో ఒక అర్థం చెప్పి ఆ మూడింటి లోపల మళ్ళీ రెండు వేరే సెపరేట్ చేసి సురాం పిబేత్ అని మళ్ళీ పెట్టి దానికి ఇంకో అర్థం చెప్పి కాబట్టి సురను కూడా త్రాగవచ్చు త్రాగవలేను అని అర్థం చెప్తే అది చాలా తప్పు కదా, అది అలా చెప్పకూడదు. అదేవిధంగా అర్థవాదికి వేరే అర్థము, విధివాక్యానికి వేరే అర్థము, మీరు అలా రెండేసి అర్థాలు చెప్పడానికి వీలు లేదు. ఓకే, రెండు ఒకే వాక్యానికి రెండు తాత్పర్యాలని మీరు ప్రతిపాదించటము సరికాదు, కాబట్టి దేవతలకు విగ్రహము ఉండదు. అత్రోచ్యతే దీనిపైన సిద్ధాంతి తన అభిప్రాయాన్ని చెప్తున్నారు.
ఏమని విషమ ఉపన్యాస మీ వాదము అడ్డగోలుగా ఉన్నది. మీరు చెప్పిందేమీ సందర్భంగా లేదు. ఎందుకంటే విధిను అర్థవాద కలిపి నాలుగు పేరాలు ఉంటున్నాయి. ఇదంతా కలిపి ఏకవాక్యము అంటాడు ఆయన. దానికి దృష్టాంతం ఏమిస్తాడు? నసురాం పిబేతన దృష్టాంతం ఇస్తాడు. ఎలా ఉందో దృష్టాంతం? సరిగ్గా లేదు, సరిగ్గా లేదు. వివరిస్తారు ఆయన. యుక్తం యత్ సురాపాన ప్రతిషేధే పదాన్వయస్య ఏకత్వాత్ వాంతరవాక్యార్థస్య అగ్రహణం. మీ దృష్టాంతంలో చెప్పింది బాగానే ఉంది. నసురాంపిబేత అనే వాక్యంలో మూడు పదములను కలిపేసి ఒకే అర్థమును చెప్పుట యుక్తం. అంతే తప్ప ఆ అర్థాన్ని చెప్పాక దాంట్లోంచి మళ్ళీ రెండు పదాలని విడదీసి వేరే అర్థాన్ని చెప్పడము తప్పదు. అలా ఉండదు ఎక్కడ, లోకంలో ఎక్కడా అలా ఉండదు. మేము దానికి ఒప్పుకున్నాం. కానీ దాని పద్ధతే అర్థవాదులకి వస్తుందనే మాట మాత్రం సరికాదు. అది ఎలాగంటే విద్యుద్దేశార్థవాదయోస్తు అర్థవాదస్థాని పదాని పృథగన్వయం వృత్తాంత విషయం ప్రతిపద్య అనంతరం కైమర్థ్యవశేన కామం విధేహే స్థావకత్వం ప్రతిపద్యంతే. నసురాం పిబేత్ దగ్గర మూడు పదాలకి కలిపి ఒకే తాత్పర్యాన్ని చెప్పాలి. అంతే తప్ప సురాం పిబేత్ అనే రెండు పదాలని ఓడపీకి ఆ నా ఒక్కదాన్ని గాలి కుదిలేసి ఆ రెండు పదాలని ఓడపీకి దానికి వేరే అర్థం చెప్పడం తప్పు. కానీ విధి అర్థవాద, ఈ అర్థవాద ఆ విధిని స్తుతించటం కోసం ఉన్నది అనే పరిస్థితి. విధి ఒక వాక్యం ఉంటుంది, అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది. అర్థవాదలో ఐదారు సెంటెన్సెస్ ఉంటాయి, దాంట్లో ఎవేవో వర్ణాలన్నీ ఉంటాయి. ఈ నసురాం పిబేత్ని విరక్కొట్టినట్టు కాదు పరిస్థితి ఇక్కడ. ఈ అర్థవాద వాక్యం అంతా, ఈ అర్థవాద కథ అంతా కలిపి నిత్య సత్యమే. ఈ అర్థవాద కథ అంతా కలిపి ఆ విధిని స్తుతిస్తూ ఉంటుంది, దాంట్లో ఏం సందేహం లేదు. ఆ ముఖ్యార్థానికి హాని కలగదు. ఆ ముఖ్యార్థాన్ని అలాంటి పెడతాం, అలాంటి పెట్టి అసలు ఈ ముఖ్యార్థానికి మళ్ళీ చెప్తాను చూడండి. అర్థ విధివాక్యం ఉన్నది, ఈ విధివాక్యం కింద ఈ అర్థవాదం ఉన్నది. ఈ అర్థవాదలో ఏముంటుంది? ఇంద్రుడు వజ్రములు, వజ్రము శత్రువులను సంహరించుట, ఇలాంటి గాథ ఉంటుంది. ఈ గాథ వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. ఫలానా ఇంద్రుడనే దేవత ఇలా చేశాడు అనే జ్ఞానం కలుగుతుంది. అది వింటుండగానే జ్ఞానం కలుగుతుంది. నసురాం పిబేత్ అనే వాక్యం వింటుండగా మీకు సురను త్రాగవలెను అనే జ్ఞానం కూడా కలుగుతుందా? సురను త్రాగరాదు అనే జ్ఞానం కలిగి సురను త్రాగవలెను అనే అదనపు జ్ఞానం కూడా కలుగుతుందా? కలగట్లేదు. యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తాడు. ఒకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు. ఆయన చాలా కష్టాలు పడి ఏవేవో రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని ఆ తర్వాత యజ్ఞాన్ని చేసి సంతానాన్ని పొంది ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పాను. ఈ మొదటిది విధి, రెండోది అర్థవాద. ఇప్పుడు మీకు రెండు జ్ఞానాలు కలుగుతున్నాయా లేదా? కలుగుతున్నాయి. ఏమిటో ఎందుకంటే మీరు లేదంటారేమో నేను గమనించాను, కలుగుతున్నాయని చెప్పాను. రెండు జ్ఞానాలు కలుగుతున్నాయి. ఎలాగా? ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుంది అని ఒక జ్ఞానం కలిగింది విధివాక్యం. ఒకప్పుడు ఓ రాజుగారు ఇలా చేసి ఆయన కూడా స్వర్గాన్ని పొందాడట అని ఇంకో జ్ఞానం కలిగింది. రెండు జ్ఞానాలు కలిగాయి. ఇప్పుడు ప్రశ్న ఒకటి లేవనెత్తారు, కిమర్థం? కైమర్థ్యన అంటున్నారు కదా, ఈ కథ ఎందుకోసం చెప్పారండి అనే ప్రశ్న ఒకటి లేవనెత్తారు. మాకు విధివాక్యం తెలిసింది, కింద మీరు చెప్పిన గాథ కూడా చక్కగా తెలిసింది, మేము సంతోషించాను, కథ కూడా విన్నాను, తెలుసుకున్నాము, కానీ ఈ కథ దేనికోసము అని అడిగారు అని మీకు ప్రశ్న ఉదయిస్తుంది. వెంటనే ఈ కథ ఆ పైన చెప్పిన విధిని స్తుతించడం కోసము అని సమాధానం. అలా వచ్చింది ఇక్కడ.
కాబట్టి ఇక్కడ రెండు వేరువేరు జ్ఞానాలు కలిగి కింద చెప్పిన గాథ యొక్క జ్ఞానము దేని కొరకు అనే ప్రశ్నకు సమాధానముగా పైన చెప్పిన విధితో దీన్ని ముడిపెట్టి దీనికి సార్థకతను కల్పించారు. ఈ పరిస్థితిను నసురాం పిబేత్ అనే పరిస్థితి ఒకటేనంటారా? కాదు కదండి, అది అక్కడ రెండు జ్ఞానాలు కలుగుతున్నాయా? అసలు రెండు జ్ఞానాలు కలుగుటనే లేదు, ఒక్కటే జ్ఞానం కలుగుతాం. వెరాజ్ ఇక్కడ విధి జ్ఞానము వృత్తాంత జ్ఞానము రెండు జ్ఞానాలు కలుగుతున్నాయి. అప్పుడు రెండో జ్ఞానాన్ని విధి జ్ఞానానికి పర్పస్ ఏమిటో తెలుస్తూనే ఉంది. ఆ కర్మ మనం చేస్తే మనకి స్వర్గం వస్తుంది, దానికి మీద ప్రశ్న లేదు. ఈ కథ ఎందుకు చెప్పారు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు ఆ విధిని స్తుతించడం కోసం ఈ కథను చెప్పాము అని ఎప్పుడైతే మీరు ఆ విధంగా విధికి ముడిపెట్టారో, ఓహో అలాగా అని మేము అర్థం చేసుకున్నాం. ఇంత మాత్రాన ఆ రకంగా దానికి ఏకవాక్యత సంపాదించినంత మాత్రాన ఆ కథ విన్నప్పుడు కలిగిన జ్ఞానము తుడిచివేయబడుతుందా? అలాగే ఉంటుందా? అలాగే ఉంటుంది. దాంట్లో తుడిచివేయడానికి ఏమున్నది? కాబట్టి నసురాం పిబేత్ అనేది చాలా అడ్డగోలు ఉపన్యాసము, చాలా తప్పు దృష్టాంతం. అలాంటి దృష్టాంతం ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, విద్యుద్దేశ అర్థవాదయో తూ అర్థవా, ఇప్పుడు విధి, ఆ విధిని ఉద్దేశించి చెప్పిన అర్థవాదము, రెండు ఉన్నాయి. ఈ రెండింటిలో అర్థవాదమునందు పదములు వాక్యములు ఉంటాయి, అవి మీరు వింటారు. ఆ వాక్యాలకి అన్వయం వేరే ఉంటుంది. ఇప్పుడు నసురాం పిబేత్లో వేరే అన్వయం ఉండదు. నసురాం పిబేత్లో నాదేంతో అన్వయిస్తుంది? పిబేత్తుతో అన్వయిస్తుంది. దాన్ని ప్రసజ్య ప్రతిషేధోయం అంటారు. అంటే క్రియయా సహ యత్ర నై, ఈ నకారం వెళ్ళి క్రియతో అన్వయిస్తుంది, నా సపరేట్గా ఉండదు. నా వెళ్ళి పిబేత్తుతో అన్వయిస్తుంది, నా పిబేత్ దేనిని అని అంటే సురాం, సుర వెళ్ళి దేన్ని అన్వయిస్తూ అన్వయిస్తుంది, నా పిబేత్తుతో అన్వయిస్తుంది. కాబట్టి వాటికి పరస్పరాన్వయం ఉంటుంది, ఒకే వాక్యం కింద తయారవుతాయి. కానీ అర్థవాద వాక్యాలు ఉంటాయి. అగ్నిష్టోమం చేస్తే స్వర్గం లభిస్తుంది వాక్యం ఉన్నది. ఒకప్పుడు ఇంద్రుడు ఉండేవాడు, ఓ రాజు ఉండేవాడు, ఈ రాజు ఉండేవాడు అన్నది వెళ్ళి అగ్నిష్టోమంతో అన్వయిస్తుందా? అన్వయించదు. అగ్నిష్టోమం చేస్తే స్వర్గం లభిస్తుంది, దాంట్లో ఈ రాజు పెట్టండి ఎలా పెడతారు దాంట్లో వాక్యంలో, అన్వయించదు. కాబట్టి రాజుగారు ఉండడము, ఆయన కష్టపడము, యజ్ఞం చేయడము, స్వర్గాన్ని పొందడము, ఇదంతా కూడా వేరే వాక్యాలు. వాటి వల్ల ఆ జ్ఞానాలు కలుగుతాయి. రెండు వేర్వేరు అన్వయాలు ఉంటాయి ఇక్కడ. వేరే నసురాం పిబేత్ దగ్గర ఒకే అన్వయము ఉంటుంది. ఈ రకంగా చాలా ఎలాబొరేట్గా అనలైజ్ చేస్తారు. శాస్త్రంలో ప్రతిదాన్ని లోతుగా పరిశీలించటము అనే ఒక అలవాటు ఉంటుంది. మనకేమనిపిస్తుంది, ఏదో భోంచేసినట్టుగా హడావిడిగా లేచకపోవడమే తప్ప ఇంత లోతుగా పరిశీలించే అలవాటు మనకు ఉండదు. అంచేతనే మనం జీవితంలో నష్టపోతాం. మనం దేన్ని లోతుగా పరిశీలించాం. లోతుగా పరిశీలిస్తే మీరు ఎప్పుడూ నష్టపోరు. ఇప్పుడు ఒక ఆయన కోర్టులో కేసు వేయడానికి వెళుతూ నా దగ్గరికి వచ్చాడు. కోర్టులో కేసు వేయడానికి వెళుతున్నానండి, నాకు అన్యాయం జరిగిపోయింది అని నా దగ్గరికి వచ్చాడు. కంగారు పడకాయా, కేసు వేసి ఏం సాధిస్తావు నువ్వు? ఊరికే కంగారు పడకని నేను చెప్పాను. అబ్బాయి మీకు తెలియదులేండి, మీరు ఊరుకోండి, నేను లాయర్ గారితో మాట్లాడేసానని వెళ్ళిపోయి వేసేసాడు కేసు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నన్ను కలిశాడు. నేను అడిగాను, ఏమైందండి ఆ కేసు అని. ఎందుకంటే పాపం ఆయనకి అన్యాయం జరిగిన మాట వాస్తవం, కాబట్టి ఆయనకు మంచి కలగాలనే అభిప్రాయంతో ఏమైంది ఆ కేసు, ఇంకా వాయిదా రాలేదని నేను చెప్పాను అని చెప్పి నేను ఎప్పుడో వదిలేశానండి దాన్ని. ఆ తర్వాత ఇంకో 5 ఏళ్ల తర్వాత కలిశాడు మా మిత్రుడు. అప్పుడు అడిగాను, ఏమైనా తేలిందా కేసు? ఏం తేలలేదా? అదే ఇవేం తేలవు. తందూరి శర్మ ఏమయ్యాడో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? తందూరి శర్మ అని ఒకతను ఉండేవాడు. చూసారా మీరు, అది కూడా ఎరగరు. నేను ఇంకేమడగను. వాడు ఒక అమ్మాయిని హత్య చేసి ఏదో చేశాడు. వాట్ హ్యాపెన్ టు హిమ్? ఇంకా కేసు తేలలేదు. ఏదో ట్రయల్ సెషన్స్ కోర్టులో ఏదో అయింది, వాడు అప్పీల్ పెట్టుకున్నాడు, ఏం అవ్వలేదు. తర్వాత ఢిల్లీలో సినిమా హాల్ ఒకటి అంశల్ వాళ్ళది సినిమా హాల్ ఒకటి కాలిపోయి 10 మంది చచ్చిపోయారు. ఆ కేసు ఏమైందో
ఉపహార ఆ కేసు ఏమైందో తెలుసా మీకు? హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, అప్పీల్కి పోయింది. హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, అది కొంత ఆ ఓనర్స్కి ఫేవరబుల్గా వచ్చింది జడ్జిమెంట్. ఇప్పుడు వీళ్ళు ఈ లాస్ అయిన వాళ్ళందరూ అప్పీల్కి పోయారు. అది ఎన్నేళ్ల క్రితం? అది 20 ఏళ్ల క్రితం కేసు. కాబట్టి ఏదైనా పని మనం జీవితంలో బాగా లోతుగా ఆలోచించి కనుక ఏదైనా పని చేస్తే మీకు నష్టం కలగదు, మీరు పొరపాటు చేయరు. మనం ఆ క్షణికావేశానికి లోనే ఏదో హడావిడి హడావిడిగా పరిశీలన చేయకుండా చేస్తూ ఉంటాం, అంచేతనే మనం నష్టపోతాం. ఎనీవే, పోన్లేండి, అది వేరే ప్రసక్తి. కాబట్టి ఈ అర్థవాద వాక్యాలకి వాటిలో వాటికి అన్వయం ఉంటుంది. ఆ అన్వయాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఒక వృత్తాంతం మనకు అర్థం అవుతుంది. ఈ వృత్తాంతం తెలిసిన తర్వాత ఏమిట్రా ఈ వృత్తాంతం, ఇక్కడ చెప్పాడు, ఎందుకోసం ఇది అని ఒక ప్రశ్న అనంతరం కైమర్థ్యవశేన కిమర్థం అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు ఎస్, ఇట్ గోస్ అండ్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు విధివాక్య. వీ డోంట్ అబ్జెక్ట్ టు ఇట్. కామం అంటే లెట్ ఇట్ గో అండ్ బికమ్ సబ్సర్వియంట్ టు విధివాక్య. విధివాక్యానికి అంగముగా విధేహే స్థావకత్వం ప్రతిపద్యంతే. కామం యథేచ్ఛగా మేము అంగీకరిస్తున్నాం, దానికేం అభ్యంతరం లేదు. ఈ వృత్తాంతం వెళ్ళి ఆ విధివాక్యాన్ని స్తుతించటం కోసము ఉద్దేశింపబడింది, దాంట్లో ఏం సందేహం లేదు. ఉదాహరణకి యథాహి వాయువ్యం శ్వేతమాలభేత భూతికామ, ఇది యజుర్వేదంలో ఉంది. అక్కడ వాయువ్యం పక్కన గు అని వస్తుంది, వాయవ్యగ్గు శ్వేతమాలభేత భూతికామ అని వస్తుంది. సంపదను కోరువాడు భూతికామ అంటే సంపదను కోరువాడు వాయవ్యయాగమును చేయవలెను అని దానికి అర్థం. శ్వేతం ఆలభేత అంటే యాగము చేయవలను అని అర్థం అనుకోండి. వాయవ్యయాగమును చేయవలెను, వాయవ్యయాగము అంటే వాయువు దేవతగా గల యాగమును చేయవలెను అని వాక్యం. విధి ఇత్యత్ర విద్యుద్దేశవర్తినాం వాయవ్యాధిపదానాం విధినా సంబంధ. ఇప్పుడు ఇది విధి, ఎందుకంటే ఆలభేత అన్నది ఆత్మనే పదం, విధిలింగది, కాబట్టి అది విధి. వాయవ్యయాగమును చేయాలి అని విధి. ఇప్పుడు విధి యొక్క డొమైన్, విధ్యుద్దేశ ఆ విధి యొక్క డొమైన్, విధి యొక్క స్థానము, దాంట్లో ఉన్న పదాలు ఉన్నాయి. ఏం పదాలు ఉన్నాయి? వాయవ్యం శ్వేతం ఆలభేత అదంతా కలిపి విధి డొమైన్. దాంట్లో ఏ పదాలు ఉన్నాయి? వాయవ్యం అనే పదం ఉన్నది. అది దేంతో అన్వయిస్తుంది? ఆలభేతతో అన్వయిస్తుంది. శ్వేతం అనేది దేంతో అన్వయిస్తుంది? ఆలభేతతో అన్వయిస్తుంది. భూతికామహ అనేది దేంతో అన్వయిస్తుంది? ఆలభేతతో అన్వయిస్తుంది. అన్నీ కూడా క్రియతో అన్వయిస్తాయి. ఆ విధంగా వాటికి అన్వయం కుదిరింది, మనకి వాక్యం అర్థం తెలిసిపోయింది. ఆ తర్వాత ఏమైందో తెలుసిన? నైవం, అదంతా అక్కడ యజుర్వేదంలో ఉన్నది. వాయుర్వై క్షేపిష్ట దేవత వాయుమేవ స్వేన భాగధేయే నోపధావతి స ఏవైనం భూతింగమయతి ఇతి. ఏషాం అర్థవాదగతానాం పదానాం. సరిగ్గా విధి కింద అర్థవాదం ఉంటుంది. అర్థవాదం ఎలా ఉంటుంది? వాయువై క్షేపిష్ట దేవత. ఈ వాయువు ఉన్నాడే చాలా వేగము గల దేవత. వై నిశ్చయముగా క్షేపిష్ట, క్షేప అంటే వేగము. వేగము గల దేవతలందరిలో ఎక్కువ వేగము గలవాడు వాయువు. చూడండి ఎంత వేగంగా ఉన్నాడో, చాలా వేగము గల దేవత. పృథివీకి వేగం ఏమైనా ఉందా? ఆపహాకి కూడా వాయువుకు ఉన్నంత వేగం లేనే లేదు. సూర్యచంద్రులు కూడా మెల్లగా కదులుతున్నారు, వేరే వాయువు చాలా ఫాస్ట్ పోతున్నాడు, కనబడుతున్నది. కాబట్టి చాలా వేగము గల దేవత వై నిశ్చయంగా. కాబట్టి మీరేం చేస్తారు? వాయుమేవ శ్వేన భాగధేయేన ఉపధావతి. మీరు ఈ కర్మని చేయండి, చేస్తే మీకు ఒక పుణ్యం ఏర్పడుతుంది. ఆ పుణ్యంతో ఆ వాయుదేవతను మీరు ఆశ్రయించండి. వాయుమే శ్వేన భాగధేయేన తన యొక్క పుణ్యముతో వాయుమేవ ఉపధావతి, వాయువును మాత్రమే సమీపించి ఆశ్రయిస్తున్నాడు. ఎవరు? ఈ కర్మ చేసినవాడు.
ఇప్పుడు ఏమవుతుంది, సహా ఏవ ఏనం భూతిం గమయతి, తప్పనిసరిగా వాయుదేవత వీడికి సంపదని కలిగిస్తాడు. ఇది అర్థవాద. ఇప్పుడు ఈ అర్థవాద వాక్య అర్థవాదలో ఉండే పదాలు తీసుకోండి, వాయుర్వై క్షేపిష్ట దేవత అనే పదం తీసుకోండి, దేవత అనే పదం తీసుకోండి, ఈ పదము విధిలో ఉన్న ఆలభేతతో అన్వయిస్తుందా లేక ఇక్కడికిక్కడే అన్వయమా? ఇక్కడికిక్కడే అన్వయం. ఆలభేత దగ్గరికి క్షేపిష్ట పెట్టండి, క్షేపిష్ట ఆలభేత అన్వయిస్తుందా? అన్వయించదు. దేవత ఆలభేత అన్వయిస్తుందా? అన్వయించదు. అలా అన్వయించవండి. ఆ వాక్యం అక్కడికి పూర్తయింది. కింద ఈ వృత్తాంతంలో దీంట్లో ఉండే పదాలు తీసుకెళ్ళి దాంట్లో గుచ్చరు, అలా గుచ్చరు. ఇక్కడ పదాలకి ఇక్కడే అర్థం చెప్తారు. ఏమని అర్థం చెప్తారు? వాయువు చాలా గొప్ప వేగముగల దేవత అని అర్థం చెప్పారు. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? వాయువు వేగముగల దేవత అంటే ఏం చేయాలి అంటే, అలా కదయా, పైన వాయువు వాయువ్యయాగం చేయమన్నారు కదా, దానికి ఇది స్తుతి, దాన్ని స్తోత్రం చేస్తున్న వాక్యము. కాబట్టి ఇది ఆ విధివాక్యంలో ఏకవాక్యతను పొంది ఆ విధంగా విధివాక్యాన్ని నిలబెట్టడం కోసం ఇది ఉద్దేశించింది అని ఏకవాక్యతని మనం చెప్తాం. అలా ఏకవాక్యతని చెప్తామే తప్ప ఈ పదాలన్నీ తీసుకెళ్లే ఆలభేతతోటి గుచ్చుతామా? అలా గుచ్చం. కాబట్టి నసురాం పిబేత్తుతోటి ఇది సందర్భం కానే కాదు. ఇప్పుడు ఇక్కడ వాయుర్వై క్షేపిష్ట దేవత అనే వాక్యము, అది చదవగానే వాయువు చాలా వేగముగల దేవత అని మనకి తెలిసింది. తెలిసిన వెంటనే కిమర్థం, ఈ మాట ఎందుకు చెప్తోంది వేదము అని ప్రశ్న. చూడరా, పైనే ఉంది వాయవ్య యాగము యొక్క విధి, దానిని స్తుతించటం కోసం చెప్తోంది అని సమాధానం. ఆ విధంగా ఏకవాక్యత వచ్చింది, అలా ఏకవాక్యత వచ్చింది. అంతేగాని నసురాం పిబేతులాగట్టి కాదు ఇది. ఇప్పుడు ఒకవేళ మీరు వాయవ్య యాగం చేస్తే సంపదలు లభిస్తాయి అని ఒక అర్థము, వాయువు చాలా వేగము గలవాడు అని రెండో అర్థము, రెండు అర్థాలను మీరు తీసుకుంటే తప్పేమైనా ఉందా? ఏమీ లేదు. రెండు అర్థాలు మీరు తీసుకోవచ్చు, సరిపడిందండి. సో ఆయన ఏమంటారంటే, ఈ అర్థవాదులో ఉండే పదములకు పైన చెప్పిన విధివాక్యములోని పదములతో సంబంధము ఉండదు. ఈ పదములు వేరుగానే అన్వయిస్తాయి. అర్థమవుతోందండి మీకు ఈ ఆర్గ్యుమెంట్? ఓకే. నహి భవతి వాయుర్వా ఆలభేతేతి, క్షేపిష్ఠా దేవత వా ఆలభేతే ఇత్యాది. అది నేను చెప్పిందే ఆయన విడతీసి చెప్తున్నారు. ఇప్పుడు వాయవ్యం శ్వేతం ఆలభేత, వాయుర్వై క్షేపిష్ఠా దేవత, తెలిసిందండి. ఇప్పుడు ఈ ఆలభేత అనే క్రియాపదంతో ఏమిటేమిటి అన్వయించాయి? వాయు వాయవ్యం అన్వయించింది, శ్వేతం అన్వయించింది. వాయుర్వై ఆలభేత అని అన్వయిస్తుందా? అన్వయించదు. దేవత ఆలభేత అని అన్వయిస్తుందా? అన్వయించదు. క్షేపిష్ట ఆలభేత అలా అన్వయిస్తుందా? అన్వయించదు. అవి ఇక్కడికిక్కడే అన్వయాలు ఉంటాయి తప్ప పై విధివాక్యంలోకి వెళ్ళి అన్వయించవు. కాబట్టి ఇక్కడ విడిగానే ఉంటాయి, ఉండి వాటిలో వాటిని అన్వయించుకుని అవి ఒక అర్థాన్ని మన ముందు పెడతాయి. అప్పుడు మనకు ప్రశ్న ఉదయిస్తుంది, ఈ అర్థము ఏమిటి, ఎందుకొరకు అని. అంటే పైన చెప్పిన విధివాక్యాన్ని స్తుతించటం కోసం ఇది వచ్చింది అని నిర్ధారణ అవుతుంది. ఆ విధంగా వచ్చింది ఏకవాక్యత. అంతే తప్ప నసురాం పిబేత్తులాంటి ఏకవాక్యత కాదు ఇది. నసురాం పిబేత్తులో ఉన్న పదములన్నీ ఒకే క్రియతో అన్వయించుట అనే ఏకవాక్యత, అలాంటి ఏకవాక్యత ఇది కాదు. వాయుస్వభావ సంకీర్తనేనతూ అవాంతరమన్వయం ప్రతిపద్య ఏవం విశిష్ట దైవత్యం ఇదం కర్మ ఇతి విధిం స్తువంతి. ఈ వాయుర్వై క్షేపిష్ఠా దేవత వాయువేవ స్వేన భాగధేయే నోపధావతి స ఏవైనం భూతింగమయతి అనే వాక్యము, దాంట్లో ఉండే పదాలు వాటంతట వాటికి అక్కడికక్కడ వాక్యాలుగా చక్కగా అన్వయాన్ని పొందుతాయి. ఈ అన్వయము అంటే వాయువు విలు వేగము గల దేవత,
భక్తునికి ఆ యాగము చేసిన వానికి సంపదలను ఇస్తాడు. భక్తి అనే మాట వాడరు వాళ్ళు, భక్తి అనే మాట వాడరు. ఎందుకంటే భక్తి అని అన్నట్లయితే వీడు భజన చేస్తూ కూర్చుంటాడు, కర్మ చేయడం మానేస్తాడు. దానికి వాళ్ళు దృష్టాంతం చెప్పారు. ఆఫీసులో బాస్ ఎడల భక్తి ఉండాలా, లేకపోతే కర్మని బాగా చేయాలా, మీకు ఏది కావాలి? రెండు కూడా ఉంటాయా? ఉంటాయా? ఉండవు. వాళ్ళు అలా సిద్ధాంతం పెట్టుకున్నారు, రెండు కూడా ఉండవు. అంచేతనే ఈ స్టార్టప్ కంపెనీలు ఒకడు స్టార్ట్ చేస్తే పర్వాలేదు, కానీ ఇద్దరు ముగ్గురు కలిపి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారు, డే వన్ రూల్ పెట్టుకుంటారు. అరే నువ్వు 10 లక్షలు పెట్టు, నేను 10 లక్షలు పెడుతున్నాను, వాడు 10 లక్షలు పెడతాడు, 30 లక్షలు పెట్టి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, వాట్ ఈస్ ది ఫస్ట్ రూల్? ఏటో తెలిసిన మన బంధువులు ఎవరికి ఎంప్లాయ్మెంట్లు ఇవ్వము. ఫస్ట్ రూల్ బంధువులు ఎవరికి? వీడు కంపెనీ పెట్టి ఇంటికి వస్తాడు, భార్య అంటుంది ఏమన్నా మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు, నీతో పెట్టుకోండి అంటుంది. ఆవిడ ఒట్టవాడు వీడికి పురవాయింపు. అంటే వీడు అంటాడు రూలు ఒప్పదు అంటాడు వీడు. ఇంకా నువ్వేమి యజమానుడిగా కంపెనీకి 10 లక్షలు పెట్టి కంపెనీ పెట్టానంటావు, మా తమ్ముడికి ఉద్యోగం కూడా ఇప్పించలేవా, నువ్వు ఏమి బాసు అక్కడ అంతకంటే మానేస్తే పోలేదా అంటుంది ఆవిడ. ఇది దిస్ ఇస్ వెరీ కామన్. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే భక్తి అన్నారంటే వాడు తాళం చెప్పలు తెచ్చుకుని ఇలా కొడుతూ కూర్చుంటాడు, పని చేయడు. నిజంగా తండ్రి గారి ఎడల భక్తి ఉండాలా, సేవ చేయాలా? సేవ చేయాలి, భక్తి అక్కర్లా. భక్తి అంటే ఏమిటి? మా నాన్నగారు చాలా గొప్పవారండి, ఆయనంత పండితులు లేడు అని ఏదో కబుర్లు చెప్తాడు. ఎందుకు ఇచ్చిన కబుర్లు అవి? కాబట్టి మీమాంసకులు ఏమన్నారంటే ఈ భక్తివాదము ఇది సర్వాత్మన కర్మకి గొడ్డలి పెట్టు, దీన్ని దరిదాపులకు రానివ్వద్దని చెప్పారు. పాపం వాళ్ళకంత శ్రద్ధ ఉండేది కర్మశ్రద్ధ, అలాగే దాన్ని శ్రద్ధగా దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆధునిక కాలంలో గాఢశీలత లేదు, ఎవడికి కర్మయందు శ్రద్ధ ఉండదు. కర్మ మొదలుపెట్టేదాకా హడావిడి, మొదలుపెట్టిన తర్వాత సరిగ్గా చేయడు దాన్ని. కర్మ కావాలి, కర్మ కావాలని పరుగులు తీస్తాడు, తీరా మొదలుపెట్టి సరిగ్గా చేయొద్దా? సరిగ్గా చేయడు. సో ఎనీవే, సో వాళ్ళు ఇంత జాగ్రత్తగా దాన్ని వర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈ అర్థవాదం ఉన్నది చూసారా, వాయుష్వై క్షేపిష్ట దేవత అనే అర్థవాద, అక్కడ ఈ అర్థవాదలో వాక్యాలన్నీ మనకు తెలుస్తున్నాయి. మనకి ఏమర్థమైంది? వాయుదేవత యొక్క స్వరూపాన్ని కీర్తిస్తోంది ఆ అర్థవాద. అలాగే మనకు అన్వయం అవుతోంది తప్ప వెళ్ళి ఆలభేతతో అన్వయం అవ్వదు. ఆలభేత అంటే యాగమును చేయవలెను. వాయుదేవత చేస్తాడా యాగము? దేవత చేస్తుందా? అలాంటి అన్వయాలు ఉండవు. ఆ కీర్తి వాయుదేవత యొక్క స్వభావము ఇట్టిది, చాలా వేగముగా పయనించును, కాబట్టి భక్తుని కోరికను వేగముగా తీర్చును అని వాయుదేవత స్వభావాన్ని కీర్తించారు. కీర్తిస్తే మనకు అన్వయం, అంటే అన్వయం అంటే పదములన్నీ కలిపి అర్థమును చెప్పుట, వాక్యార్థమును కలిగించుట, అది మనకు లభించింది. కానీ ఈ అన్వయము ముఖ్యాన్వయం కాదు, ఇది అవాంతర అన్వయము. ముఖ్యాన్వయం ఏమిటి? వాయవ్యం శ్వేతం ఆలభేత, అది ముఖ్యాన్వయం. ఇది అవాంతర అన్వయం. ఏ అన్వయానికి? అన్వయమే నసురాం పిబేత్ దగ్గర అలా కాదు. నసురాం పిబేత్ దగ్గర నా సురాం పిబేత్ అన్నది ముఖ్యాన్వయము, సురాం పిబేత్ అన్నది అవాంతర అన్వయము. ఇజ్ ఇట్ సో? నో. దెర్ ఇస్ హియర్ ముఖ్య అన్వయము, అవాంతర అన్వయము. అవాంతర అన్వయాన్ని బట్టి మనకేమిటి లాభం కలిగింది అంటే ఈ దేవత ఇంత గొప్పది అని మనకి తెలిసింది. అది తెలియడం వల్ల ఏమైంది? ఈ అవాంతర అన్వయం వెళ్ళి ఆ ముఖ్యాన్వయాన్ని స్తుతించి దానికి అంగము అయినది. తద్యత్ర సహ అవాంతరవాక్యార్థ ప్రమాణాంతరగోచరో భవతి తత్ర తదనువాదేన అర్థవాద ప్రవర్తతే. దీంట్లో ఇంకో అంశాన్ని చెప్తున్నారు శంకర్లు, గుర్తించదగ్గ అంశం, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి.
వాయవ్యయాగమును చేయవలెను. ఎవడు భూతిని కోరువాడు, సంపదలను కోరువాడు వాయవ్యయాగమును చేయవలెను. ఇప్పుడు మీరు చూడండి, ఈ లోకంలో ఇది ఎలాంటిదంటే నారాయణ యాగం చేస్తారు. నారాయణ యాగం చేస్తుంటే ఒకడు ఇంకొకడు వచ్చి మహాలక్ష్మీ యాగం చేస్తాడు. నారాయణ యాగం చేయడు మీరు గమనించారో లేదో, మన ఊళ్ళో మన ఇక్కడ స్టేడియంలోనో ఎక్కడో ఒకడు నారాయణ యాగం చేస్తాడు. వైష్ణవాచార్యుల్లో ఒక ఆచార్యుడు వచ్చి నారాయణ యాగం చేసి వెళ్ళిపోతాడు. ఇంకొక ఆచార్యుడు వస్తాడు 3 నెలల టైం ఇచ్చి, ఆయన వచ్చి మహాలక్ష్మీ యాగం చేస్తాడు. అరే నారాయణ యాగం చేశాక మహాలక్ష్మీ యాగం ఎందుకురా అంటే, చూడు భూతి కావాలంటే నారాయణడా మహాలక్ష్మియా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు సన్యాసులు భిక్షనేకే అమ్మగారిని పట్టుకుంటారు, అయ్యగారిని పట్టుకుంటే అయ్యగారు వీడు కలిపి మళ్ళీ అమ్మగారిని పట్టుకోవాలి. అయ్యగారే వెళ్ళి ఎవరిని పట్టుకుంటున్నారో ఆవిడే పట్టుకుంటే పోతుంది కదా మధ్యలో ఈయన. కాబట్టి అదేవిధంగా మనకి సంపద కావాలంటే లక్ష్మీ యాగం చేయాలి, కానీ నారాయణ యాగం చేస్తే, నారాయణ యాగం చేసి వైరాగ్యం ఇచ్చి కూర్చోబెట్టాడు అనుకోండి, లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి మహాలక్ష్మీ యాగమే చేయాలి. ఇంకొక ఆచార్య ఈయన వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన వస్తాడు. మరి మీరు అన్నీ గమనిస్తున్నారో లేదో, నేను గమనిస్తున్నా. ఆ పోస్టర్స్ అన్నీ చూస్తూ ఉంటా కారులో వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు. ఇంకొక ఆయన వచ్చి సుదర్శన యాగం అంటాడు. నారాయణ యాగము కాదు, మహాలక్ష్మి సుదర్శన, సుదర్శనం అంటే చక్రం, ఆ యాగం చేస్తాడు. ఇది ఎందుకు అంటే వీడికి భయం, భయాన్ని పోగొట్టడానికి. అది ఎవడి స్థితిని బట్టి వాడు. ఇది మనకి ఇప్పుడున్న పరిస్థితి. ఇదే వేదంలో ఇలా ఉంటుంది. వేదంలో లక్ష్మీ యాగం ఉండదు, వాయవ్య యాగం ఉంటుంది. అర్థమైందండి మీకు పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ 2 వాక్యాలు ఉన్నాయి మనకి. మొదటి వాక్యం ఏమిటంటే వాయవ్య యాగము చేస్తే సంపద కలుగును అన్నది మొదటి వాక్యం. అది ప్రత్యక్ష ప్రమాణ గోచరమా కాదా? కాదు కాదు. ప్రత్యక్ష ప్రమాణానికి ఎలా తెలుస్తుందండి? ఉదాహరణకి వాయవ్య యాగం చేసిన ప్రతిసారి లాటరీ తగులుతుందని నిశ్చయం ఉంటే ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది, అలాగేమీ లేదుగా. కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు, కేవల శబ్ద ప్రమాణం. ఏమంటే యాగం చేసి ఊరుకోవడమే, ఎప్పుడో తగులుతుంది, ఈ జన్మలో తగలకపోవచ్చు, మళ్ళీ జన్మలోనే తగులుతుంది, అది శబ్ద ప్రమాణము. వాయుర్వై క్షేపిష్ఠా దేవత, ఇది ప్రత్యక్ష ప్రమాణమా శబ్ద ప్రమాణమా? ఇది ప్రత్యక్ష ప్రమాణం, కంటికి కనపడుతూ ఉంటుంది వాయుర్వై క్షేపిష్ఠా దేవత. ఇప్పుడు వేదంలో శబ్ద ప్రమాణమునకు ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. వేదంలో శబ్ద ప్రమాణమే ఉంటుంది, ఇతర ప్రమాణాలు ముఖ్యం కాదు. ఇతర ప్రమాణాలు మధ్యలో వస్తే వాటిని శబ్ద ప్రమాణానికి అంగం చేసేయాలి. ఆ అంగం చేయటంలో ఫస్ట్ స్టెప్ ఏమిటంటే వాటికి అర్థవాద అనే లేబుల్ ఒకటి పడేయాలి. అర్థమైందండి వాళ్ళ ఆర్గ్యుమెంటు. సో ఇప్పుడు తద్యత్ర తత్, అందువలన ఎత్ర ఎక్కడనైతే సహా అవాంతరవాక్యార్థ ప్రమాణాంతరగోచరో భవతి. ఆ అవాంతర వాక్యార్థము అంటే ఏమిటి? వాయువు చాలా వేగము గల దేవత, ఇది అవాంతర వాక్యార్థం. సప్తాపిక్ యొక్క అర్థం అది. ఈ సప్తాపిక్ యొక్క అర్థము ప్రమాణాంతర గోచరం అవుతుంది. వేదం చెప్పక్కర్లా వాయువు వేగంగా పోతుందని, వేదం చెప్పక్కర్లా, ఇది మనకి తెలుస్తూ ఉంటుంది, అనుభవసిద్ధంగా ఉన్నది. ఎప్పుడైతే ప్రమాణాంతరము అంటే మరో ప్రమాణం మనకు గోచరం అవుతుందో అక్కడ వెంటనే దానికి అర్థవాదాన్ని లేబుల్ వేసేస్తారు. మరో ప్రమాణానికి గోచరం కాకూడదు. అంచేతనే వైదిక విధికి ప్రూఫ్ కావాలని అడిగేటంటే వాడికి మీమాంస యొక్క సంప్రదాయం తెలియదని అర్థం. ఎందుకంటే మీమాంస యొక్క సంప్రదాయంలో ప్రూఫ్ ఉంటే అది మహావాక్యము, ముఖ్యవాక్యం కానే కాదు, అది అవాంతర వాక్యం అయిపోతుంది. ప్రూఫ్ ఉండదు. వాళ్ళు ప్రూఫ్ అని పెట్టుకుంటే వాళ్ళ శాస్త్రం అంతా కుప్పకూలిపోతుంది. ప్రూఫ్లు ఉండవు, జ్యోతిష్ శాస్త్రానికి ప్రూఫ్లు ఉండవు. ప్రూఫ్లు లేనప్పుడే అది అలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు ప్రూఫ్లని మొదలు పెడితే యూ డోంట్ రీచ్ ఎనీవేర్ అండ్ దట్ డజంట్ హెల్ప్ యూ ఆల్సో. ప్రూఫ్లే ఉండవు. కాబట్టి ముఖ్యంగా మీమాంసకులు కర్మ చెప్పారంటే నీకు స్వర్గం వస్తుందని చెప్తారంతే, కాదు సంపద మళ్ళీ జన్మలో వస్తుంది, సంపద ఇక్కడ కాదు. నో ప్రూఫ్ ఎనీవేర్. ప్రూఫ్ అంటే ప్రత్యక్ష ప్రమాణ గోచరం అవుతుంది. వాళ్ళ ఫోకస్ అంతా శబ్ద ప్రమాణం మీదే.
మరి ఈ ప్రత్యక్ష ప్రమాణ గోచరమైన వాక్యాన్ని ఏం చేయాలి? దీన్ని అవతల పారేయాలి. ఎక్కడ పారేస్తాం? అది కూడా వేదంలో భాగమే కదా. అంచేత దానికి అర్థవాద అని లేబుల్ వేశారు. వేసి ఎక్కడెక్కడైతే ప్రత్యక్ష ప్రమాణ గోచరమయ్యే వాక్యాలు ఉంటాయో అవి శబ్దప్రమాణైక గోచరములు, అంటే శబ్దప్రమాణమునకు మాత్రమే గోచరమయ్యే వాక్యాలకి అర్థవాదులుగా ఇవి ఉపయోగపడతాయి అని సిద్ధాంతాన్ని వాళ్ళు చేసుకున్నారు. తత్ర తదనువాదేన, అంటే శబ్దప్రమాణ గోచరమైన వాక్యమునకు అనువాదముగా దానికి సెకండరీగా దాన్ని సపోర్ట్ చేసేదిగా అర్థవాదము ప్రవర్తిల్లుచుండును. యత్ర ప్రమాణాంతర విరుద్ధః తత్ర గుణవాదేన. అర్థవాద విచారం చేస్తున్నారు ఇక్కడ. మీమాంసలో ఉండే అర్థవాద విచారాన్ని శంకరులు బ్రీఫ్గా చేస్తున్నారు. ఒకప్పుడు ఏమవుతుందంటే వాయుర్వై క్షేపిష్ట దేవత అనేది ప్రత్యక్ష ప్రమాణానికి అనుకూలమైన వాక్యం, ప్రత్యక్ష ప్రమాణ గోచరమైన వాక్యం, దాన్ని అర్థవాద చేశాం. కొన్ని చోట్ల వాక్యం ఎలా ఉంటుందంటే ప్రత్యక్ష ప్రమాణ గోచరానికి విరుద్ధంగా ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. అప్పుడేం చేయాలి? సో దానికి ఒక దృష్టాంతం చెప్తారు. ఆదిత్యో యూపహ అనే దృష్టాంతం చెప్తారు. యూపహ అంటే కొయ్య. యజ్ఞశాలలో ఒక కొయ్య ఒకటి పాతుతారు, ఒక కట్టెన ఒకదాన్ని పాతుతారు. ఒక చెట్టు కొమ్మ ఒకటి పెద్దల్లో దొడ్డు కొమ్మ ఒకటి కొట్టుకొచ్చి దాన్ని చెక్కి అక్కడ ప్రతిష్ఠిస్తారు ధ్వజస్తంభంలాగా. దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట చేస్తారు చూడండి. దానికి ఆ ధ్వజస్తంభానికి వీళ్ళు ఏం చేస్తారంటే జెండా ఎగరేస్తారు చూడండి. అలా సంథింగ్ సిమిలర్ టు దాట్. ఆ యజ్ఞశాల నుంచి అక్కడ ఉండే సంస్కారాలని పట్టుకుని ఈ దేవాలయాలు డెవలప్ అయ్యాయి. ఇవి లేటర్ వచ్చినవి కదా, ముందు యజ్ఞశాలయే. సో ఆ కట్టె ఉదాహరణ అక్కడ పెడతారు. ఈ కట్టెను చూసి వీడు అంటాడు, ఈ వేదం అంటుంది ఆదిత్యో యూపహ, ఈ కట్టె సూర్యుడే. ఇది ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా లేదు మరి. ఈ కట్టె సూర్యుడు ఎలా అవుతుందండి? సూర్యుడు అక్కడ ఉంటే ఈ కట్టె సూర్యుడు ఎలా అవుతుంది? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఈ వాక్యాన్ని, ఈ ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగా ఉంది కదా, దీన్ని ఏం చేయాలి అంటే గుణవాదము. అంటే గుణవాదము అంటే గౌణము అని అర్థం. అంటే సెకండరీ మీనింగ్ తీసుకో. గంగాయాం ఘోష అంటే గంగలో గొల్లపల్లె అంటే అప్పుడు అర్థం ఏం చెప్తారు? గంగ ఒడ్డున గొల్లపల్లె అని చెప్తారు. గంగా శబ్దానికి గంగ ఒడ్డు అని అర్థం చెప్తారు. డిక్షనరీ తీసి చూడండి. గంగా పదానికి ఆ డిక్షనరీ తీసి చూస్తే గంగ ఒడ్డు అని అర్థం ఉంటుందా? ఉండదు. గంగా అనే అర్థమే ఉంటుంది. కానీ అది పొసగట్లేదు కాబట్టి ముఖ్యార్థాన్ని పరిత్యాగం చేసి ఆ గంగా యొక్క సంబంధాన్ని అట్టపెట్టుకుంటూ గంగ ఒడ్డు అని అర్థం చెప్తారు. అలాగే ఆదిత్య అంటే ఆదిత్య సదృశ అని అర్థం చెప్తారు. ఆదిత్యుని పోలి ఉన్నది అని. ఒకసారి ఇంకా ఇవా పెట్టేస్తే పని అయిపోతుంది. ఆదిత్య ఇవా అని అర్థం. ఏమిట్రా ఇవా అని అడిగితే చెప్పేస్తాం, అదేం సమస్య. ఆదిత్య ఇవా అంటున్నావు, ఏమిట్రా దానికి దీనికి పోలికే. అది చూస్తే నీకేమనిపిస్తుంది? సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు, ఇది కూడా బాగా ప్రకాశిస్తుంది. అబ్బే ఏం ప్రకాశించట్లేదంటే నా మనస్సులో ప్రకాశిస్తోంది, దాన్ని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది, అది గొప్పగా ప్రకాశిస్తుంది. సరిపడింది కదా. కాబట్టి దీన్ని గుణవాదము అంటారు. ఇప్పుడు ఈ గుణవాదాన్ని ఏం చేయాలి? దీన్ని కూడా ఆ ముఖ్య విధి వాక్యం ఉంటుందే దానికి దీన్ని అర్థవాద చేయాలి. అంటే ఆ యూపమును నిలబెట్టవలను అనే విధి ఉంటుంది, దానికి ఆ విధికి ఇది సపోర్టు. ఆ యూపం ఎంత గొప్పదంటే అది సూర్యుని పోలి ఉన్నంత గొప్పది అని స్తుతి. కాబట్టి ఆ విధంగా ప్రత్యక్ష ప్రమాణ వాక్యములను స్తుతిగా అన్వయించారు వాయుర్వై క్షేపిష్ఠా దేవత. ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధ వాక్యములను గుణవాదం చేసి అంటే గౌణములుగా మార్చి అప్పుడు విధివాక్యానికి దాన్ని అన్వయిస్తారు. ఇలాగ అన్వయాలన్నీ ఇలా ఉంటాయి అర్థవాదలలో పరిస్థితి. ఎత్ర తదుభయం నాస్తి, ఇంకో అర్థవాదం ఉన్నది. అది ప్రత్యక్ష ప్రమాణానికి అనుకూలము కాదు, ప్రత్యక్ష ప్రమాణానికి విరోధము కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు, ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధము కాదు, అలాంటి వాక్యాలు ఉంటాయి. ఇవి వాటిని ఏం చేయాలి?
తత్ర కిం ప్రమాణాంతరాభావాత్ గుణవాద స్యాత్ అహోస్విత్ ప్రమాణాంతరా విరోధాత్ విద్యమానవాద ఇతి ప్రతీతి శరణైః విద్యమానవాద ఆశ్రయణీయః నతు గుణవాదః నా గుణవాదః. మీకు ఇదంతా ఏదో గోల కింద అనిపించవచ్చు, కానీ పాపం శంకరులు మీమాంసకుల యొక్క శాస్త్రాన్ని జాగ్రత్తగా లోతుగా పరిశీలించి నిష్కర్షలు ఇస్తున్నారు. మీమాంసకులు ఎవరైనా ఈ భాగాన్ని చదివితే వాళ్ళకి కళ్ళు పైకి తేలుతాయి, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న శాస్త్రాన్నంతని ఒక వ్యవస్థ చేసి పెడుతున్నారు. ఆయన కొన్ని వాక్యాలు ఉంటాయి, అవి ప్రత్యక్ష ప్రమాణానికి అనుకూలము కావు, ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధము కావు. నేను ఒక దృష్టాంతం చెప్తా చూడండి. ఐంద్రయాగము చేయవలెను, విధి ఉంది. ఐంద్రం ఏదో ఆలభేత అని ఐంద్రయాగం అంటే ఇంద్రునికి చెందిన యాగమును, ఇంద్రుడు దేవతగా గల యాగమును చేయవలెను, అది విధి. కింద ఏముందంటే వజ్రహస్త పురందర అని ఉంది. ఆ ఇంద్రదేవత ఉన్నాడే, వాయుదేవతను స్తుతించినట్టుగానే ఇంద్రదేవతను స్తుతిస్తారు, యూపాన్ని స్తుతించినట్టుగానే ఇంద్రదేవతను స్తుతిస్తారు. యూపమును నిలబెట్టవలను, యూపాన్ని స్తుతించారు ఆదిత్యో యూప అని. అలాగే ఇక్కడ ఇంద్రదేవతను స్తుతిస్తున్నారు. ఏమని? వజ్రహస్త పురందర ఇంద్ర అని అలా స్తుతించారు. ఆయన వజ్రము చేతి ఎందుగలవాడు, శత్రువుల యొక్క నగరములను పగలగొట్టువాడు వజ్రముతో అని స్తుతించారు. ఇప్పుడు ఈ స్తుతి మీరు జనరల్లో చూస్తాను, నేను చెప్పండి, ఈ స్తుతి వాయుర్వైక్షేపిష్ఠా దేవతావలే ప్రత్యక్ష గోచరమా? కాదు. ఈ స్తుతి ఆదిత్యోయూపహ వలే ప్రత్యక్ష విరుద్ధమా? కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రత్యక్ష గోచరమైతే శబ్ద ప్రమాణానికి దాన్ని అర్థవాదగా దాన్ని ముడిపెట్టాలి, ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఇంపార్టెంట్ కాదు, శబ్ద ప్రమాణమే ఇంపార్టెంట్. ప్రత్యక్ష ప్రమాణం ఇంపార్టెంట్ అంటే వాడు నాస్తికుడైపోతాడు. నాస్తికులకి ప్రమాణం ఏమిటి? ప్రత్యక్షం. కనబడ్డదే సత్యం అంటాడు. ఎప్పుడు కూడా కనబడ్డదే సత్యం అనకూడదండో, చాలా తప్పది. కనబడ్డదే సత్యం అంటే నాస్తికుడు. మీకు ఇంకో రహస్యం తెలుసా? కనబడ్డదే సత్యమైతే జ్యూరిస్ ప్రూడెన్స్ ఉండదు. ఆ ధర్మదేవత కళ్ళకి గంతలు కట్టుంటాయి. ఎందుకని? కనబడ్డది సత్యం కాదు. ముత్యాల ముగ్గు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, కనబడ్డది సత్యం కాదు. కనబడ్డది సత్యం కాదు, కొంపలు అంటుకుపోతాయి కనబడ్డది సత్యం అన్నారంట. మీమాంసకులు ఎప్పుడూ కూడా కనబడ్డదాన్ని ఒప్పుకోరు. జడ్జి గారు వచ్చి కూర్చుంటాడు అక్కడ, ఆయన వెనకాల ధర్మదేవత కళ్ళకు గంతలు కట్టుకుని త్రాచు పట్టు కూర్చుని ఉంటున్నాడు అని బొమ్మ. ఇది విక్టోరియన్ జస్టిస్ కాబట్టి అదే మనకు వచ్చింది. ఇప్పుడు జడ్జి గారు కళ్ళు మూసుకుని వింటూ ఉంటాడు, యువర్ ఆనర్ ప్లీజ్ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్ అన్నాడు ప్రాసిక్యూటర్. అంటే యు గో హెడ్, ఐఎమ్ డూయింగ్ జస్ట్ దట్ ఓన్లీ, గో హెడ్ అంటే. కళ్ళు మూసుకుని వింటాడు, కళ్ళు తెరిచి వినాలన్న అవసరం లేదు. అయితే కళ్ళు తెరిచినా అలా కిటికీలోంచి అడ్డటో చూస్తూ ఉంటూ ఉంటాడు. ప్రత్యక్ష ప్రమాణము సుతరాము పనికిరానిది, శబ్ద ప్రమాణమే అక్కడ పనికొస్తుంది. కాబట్టి వీళ్ళు శబ్ద ప్రమాణవాదులు, వీళ్ళు ప్రత్యక్ష ప్రమాణాన్ని వాళ్ళకి దాని మీద శ్రద్ధ ఉండదు. మరి ఉంది వాజుర్వైక్షేపిష్ఠా దేవత ఉంది కదరా అక్కడ అంటే దాన్ని శబ్ద ప్రమాణానికి అనురూపంగా తీర్చిదిద్దుకుంటారు, స్తుతి అంటారు. ఆదిత్యోయూపహ ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది అంటే దాన్ని కూడా గుణవాదం చేసి అర్థవాదం చేస్తాడు. ఈ వజ్రహస్త పురందర దగ్గర ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు మీరు మళ్ళీ చూస్తాదు ఎత్ర తు తదు ఉభయం నాస్తి. ఎక్కడైతే ప్రత్యక్ష ప్రమాణ అనుగుణ్యము అంటే ప్రత్యక్ష ప్రమాణానికి అనుగుణముగా నుండుట విరుద్ధముగా నుండుట ఈ రెండూ లేవో,
తత్ర అక్కడ ఏం చేయాలి? ప్రమాణాంతర అభావాత్ గుణవాద సత్ ఆర్ అంటే ఏమిటి? వజ్రహస్త పురంధర అన్నప్పుడు ఇది ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు కనుక ఇంద్రుడు చేతిలో వజ్రం పట్టుకున్నాడని మనకి చెప్పేటువంటి ప్రత్యక్షం కానీ అనుమానం కానీ మరో ప్రమాణం ఏది లేదు కనుక దీన్ని ఇవా పెట్టేసి ఆ వజ్రం లేదండి, పోరాలు లేవు, పగలగొట్టడం లేదు, ఉడికే ఇవా పెట్టుకోండి, దాన్ని గుణవాదం చేసేయండి. గుణవాదము అంటే అలాగ కాదది, ఉడికే ఇవా పెట్టేసుకోవడం. అలా చేద్దామా అంటే ఆదిత్యోయూపహ చేసిన చోట చేసినట్టు చేద్దామా? ఆదిత్యోయూపహ దగ్గర ఇవా పెట్టుకోవాలి, ఎందుకని ప్రత్యక్ష ప్రమాణం విరుద్ధంగా ఉన్నది కాబట్టి ఇవా పెట్టుకున్నాం. ఇది ప్రత్యక్ష ప్రమాణం విరుద్ధంగా లేదుగా, ఇది ఇవా ఎలా పెట్టుకుంటాం అంటే కాదు, ప్రత్యక్ష ప్రమాణానికి అనురూపంగా ఉందా? లేదుగా, కాబట్టి ఇవా పెట్టుకో అనే లేక ఆహోస్విత్ దానికి భిన్నంగా ప్రమాణాంతర అవిరోధాతు విద్యమాన వాద. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా ఉందా ఇది? వజ్రహస్త పురంధర అన్నది విరుద్ధంగా లేదు కదా, కాబట్టి ఉన్నట్టుగానే యథార్థమనే స్వీకరించు. ఇప్పుడు ఏం చేయాలి? రెండు పక్షాలు, ఈ రెండు పక్షాలు మీకు తెలిసాయా? మొదటి పక్షం ఏమిటి? ఇది ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధము గనక ఇవా పెట్టేసుకో అన్నది మొదటి పక్షం. అలా చేద్దామా? ఇది ప్రత్యక్ష ప్రమాణ గోచరము గనుక యథార్థమని తీసుకుందామా? ఇది ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగానూ లేదు, ప్రత్యక్ష ప్రమాణ గోచరముగానూ లేదు, ఇటు లేదు అటు లేదు కాబట్టి, ఇటు లేదు అటు లేదు కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధముగా లేదు కదా, కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ అనుకూలంగా తీసేసుకుని ఇది సత్యమే అనుకుందామా? లేక ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా లేదు కదా, విరుద్ధంగా ఉన్నట్టు తీసేసుకుని ఇవా పెట్టేసుకుని దాన్ని కొట్టిపారేద్దామా, ఏం చేద్దాము అని రెండు ప్రశ్నలు వేసుకున్నారు. ఇది మీరు మీరు సెటిల్ చేయాలి. ఇది ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధమైతే ఇవా అని పెట్టేసి ఆ అర్థాన్ని తీసిపారేద్దాం, అలా చేద్దామా? లేక ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధం కాదు గనుక ఉన్నట్టుగానే స్వీకరిద్దామా అని అడిగారు. మళ్ళీ మళ్ళీ లాంగ్వేజ్ మార్చి చెప్తాను, ఏముంది ఆన్సర్ చెప్పేయచ్చు, పెద్ద సమస్యేం కాదు, లాంగ్వేజ్ మార్చి చెప్తాను. ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు గనుక, ప్రత్యక్ష ప్రమాణ గోచరమైతే కాదు కదా, కాదు కనుక ఇవా పెట్టేసి నెగెట్ చేసి పారయ్యి అనా? లేక ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధము కాదు కనుక ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవడమా? మీకు అర్థమైందా? రెండో చేయమంటున్నారా అనే రెండు ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రతీతి శరణై, మేము ఈ రెండింటిని ఎలా సెటిల్ చేస్తారని అడిగారు. మీరు ఎలా సెటిల్ చేస్తారు? ఎందుకంటే రెండూ సమానమైన బలాన్ని కలిగి ఉన్నాయి. అది ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధము కాదు కనుక యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడమా, లేక ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు కనుక దాన్ని నెగెట్ చేసి పారేయడమా అని రెండూ సమానమైన బలంగా ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే ప్రతీతి శరణై అంటే ఆ మంత్రవాక్య వేదంలో ఉండే వాక్యాన్ని వింటాము. విన్నప్పుడు మాకే జ్ఞానం కలిగిందో దాన్నే మేము పట్టుకుంటాం. విధివాక్యం దగ్గర నువ్వు చేస్తున్న పనే అదే. ఇప్పుడు మీమాంసకుడు విధివాక్యం దగ్గర ఏమని చెప్పింది? విధి వాయవ్య యాగం చేస్తే సంపద వచ్చును అని చెప్పింది. వస్తే నువ్వు ప్రత్యక్ష ప్రమాణంతో దాన్ని బేరీజు వేసి అర్థాన్ని తీసుకుంటున్నావా? లేదుగా. మరి ఎలా అర్థాన్ని తీసుకుంటున్నావు? శబ్దమే ప్రమాణము అని అర్థాన్ని తీసుకుంటున్నావు. శబ్దమే ప్రమాణము అంటే అర్థం ఏంటి? శబ్దం విన్నప్పుడు ఏ జ్ఞానం కలిగిందో అదే సత్యము అని స్వీకరిస్తున్నావు కదా. మేము ఆ పనే చేస్తాం. నువ్వు ఎలాగైతే ప్రతీతి శరణుడవో, అంటే ప్రతీతి అంటే జ్ఞానము, జ్ఞానము కలుగుట, శబ్దాన్ని విన్న వెంటనే కలిగిన జ్ఞానమే సత్యము. వేద శబ్దాన్ని విన్న వెంటనే కలిగే జ్ఞానమే సత్యము, కనుక వాయవ్య యాగాన్ని చేస్తే సంపద కలుగును అను నిర్ధారణ చేసినట్టుగానే మేము కూడా అదే త్రోవన నీతో పాటే అదే కోవలో ఉండి వజ్రహస్త పురంధర అన్న మాటని విన్న వెంటనే
అది ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు, విరుద్ధము కాదు. మేము ఏ జ్ఞానము కలుగుతుందో ఆ జ్ఞానమే సత్యము అని స్వీకరిస్తాము. విద్యమానవాద ఆశ్రయణీయ నా గుణవాద. విద్యమానవాదాన్నే ఆశ్రయిస్తాం, గుణవాదాన్ని ఆశ్రయించాం. అంటే అంటే అన్నమాట ఏమన్నమాట, వజ్రహస్త పురంధర అనే వాక్యాన్ని వాయుర్వైక్షేపిష్ఠాదేవతా వాక్యంలాగా తీసుకుంటాం. అంతే తప్ప ఆదిత్యోయూపహ వాక్యంలాగా తీసుకోము. అర్థమైందండి అని నిశ్చయం చేశారు. ఏతేన మంత్రో వ్యాఖ్యాత. ఇదే పరిస్థితిని మీరు మంత్రాన్ని కూడా అన్వయించుకోండి. అర్థవాదకి సెటిల్ చేశారు. మంత్రంలో కూడా ఇంద్రుడి గురించి చెప్తూ వజ్రహస్త పురంధర అని మంత్రంలో ఉందనుకోండి, మంత్రంలో అలా ఉందనుకోండి. ఇప్పుడు ఈ మంత్రము యొక్క ప్రయోజనం ఏమి? విధి. విధిలో ఏం చెప్తున్నారు? ఐంద్రయాగం చేస్తే స్వర్గాన్ని పొందుతారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ మంత్రం వెళ్ళి విధిలో అన్వయిస్తుంది. ఓకే, అన్వయించింది, బాగానే ఉంది, విధి సెటిల్ అయిపోయింది. మంత్రగత పదాలను చూడు, వజ్రహస్త పురంధర అని ఉంది. ఈ వజ్రహస్త వెళ్ళి ఆలభేతతో అన్వయిస్తుందా? అన్వయించదు. పురంధర వెళ్ళి ఆలభేతతో అన్వయిస్తుందా? పురంధరుడు చేస్తాడా యజ్ఞం? నువ్వు చేస్తావా? అన్వయించదు. మరి ఇప్పుడు వేరే అర్థం కలుగుతోంది, దీన్ని ఏం చేయాలి? ఈ మంత్రంలో ఉన్న వజ్రహస్త పురంధర ఏం చేయాలి? ఇది ప్రత్యక్ష ప్రమాణానికి అనురూపంగా ఉందా? లేదు. విరుద్ధంగా ఉందా? లేదు. అయితే విరుద్ధంగానూ లేదు, అనురూపంగానూ లేదు. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఆదిత్యోయూపహలాగా గుణవాదం చేయాలా, లేక వాయుర్వైక్షేపిష్ఠా దేవతలాగా యథార్థవాదంగా స్వీకరించవలేనా? అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడం మంచిది నెగిటివ్ కంటే. విద్యమానవాద. ఇప్పుడు భద్రాచలంలో పూర్వం అలా అనేవారు, భద్రాచలంలో దోమకాటును మలేరియా జ్వరాలు ఉన్నాయి అని ఎవడో వార్త చెప్పాడు వీడికి. భద్రాచలం వెళ్ళొచ్చిన వాడు చెప్పాడు. వీడు రాముడి దర్శనానికి భద్రాచలం వెళ్తున్నాడు. పూర్వకాలం నడిచిపోయేవారు, ఓ వారం రోజులు ప్రయాణం, అక్కడ 2 రోజులు ఉండి మళ్ళీ 2 రోజులు వాపస్సు. ఇప్పుడు క్వినీన్ మాత్రలు జేబులో వేసుకోవాలా అక్కర్లేదా? ఎందుకంటే భద్రాచలంలో మలేరియా ఉందని మలేరియా పేషెంటు మాత్రలు వేసుకుని వచ్చి చెప్పిన పరిస్థితి ఏమీ లేదు. అలాగని భద్రాచలం వెళ్ళొచ్చాను, అక్కడ ఏ వ్యాధులు లేవు అని చెప్పిన వాడు కూడా లేడు. ఊరికే గాలివార్త అక్కడ వ్యాధి ఉన్నదని. ఇప్పుడు ఈ గాలివార్తని అది సత్యము కాదు కాబట్టి క్వినీన్ మాత్రలు పెట్టుకోనక్కర్లేదు అని స్వీకరించాలా, లేక అది సత్యమేమో కాబట్టి క్వినీన్ మాత్రలు పెట్టుకుందాము అని స్వీకరించాలా? పెట్టుకుంటాము. విద్యమానవాద. అక్కడ మలేరియా వ్యాధి ఉన్నదేనే స్వీకరిస్తాం. అలాగే ఇంద్రుడు వజ్రం పట్టుకుని పురాలని కొట్టాడో మానేడో మనం చూసామా పెట్టామా? మనం చూడలేదు, చూడనూ లేదు. అబ్బే నేను చూసి వచ్చానని ఆయన అలా ఏం కొట్టలేదని చెప్పినవాడు లేడు. వేదం అలా చెప్తుంది. కాబట్టి విద్యమానవాదాన్నే మేము ఆశ్రయిస్తాము. ఏం తేడా లేదు, రెండో ఒకటే. ఎందుకంటే శబ్ద ప్రమాణంలో యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది ఎలా తెలిసింది మీకు? వేదం చెప్పింది కాబట్టి తెలిసింది. ఇంద్రుడి చేతిలో వజ్రం ఉండి శత్రువులను సంహరించాడు, అది మాత్రం కాదు అంటే ఎలా? అది వేదమే చెప్పిందిగా. ప్రత్యక్ష ప్రమాణం విరుద్ధమైతే మార్చుకోవాల్సి ఉంటుంది. విరుద్ధమైతే కాదు కనుక, అనుకూలము కాదు యథార్థమే, విరుద్ధమైతే కాదు, అనుకూలం కాదు విరుద్ధమైతే కాదు. కాబట్టి యాజ్ ఇఫ్ అనుకూలంగా మనం స్వీకరిస్తాం. ఎందుకో తెలుసునండి, ప్రతీతి శరణై, వేదవాక్యమునందు మాకు అటువంటి శ్రద్ధ కలదు, మేము దాన్ని శరణ వేడి ఉన్నాము కాబట్టి దేవతలకు విగ్రహము కలదు. ఏతేన మంత్రో వ్యాఖ్యాత. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.